సినిమా రాజకీయాలు ఏదైనా ఆయన నిర్మోహమాటంగా మాట్లాడతారు. ఎలాంటి సమస్య వచ్చినా నిర్భయంగా దాన్ని ఎదుర్కోవడం, దానికి పరిష్కారం తీసుకురావడం ఆయన ప్రత్యేకత. ఆయనే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. సినీ రంగానికి చెందిన వ్యక్త, రాజకీయ రంగానికి చెందిన వ్యక్త, ఇవన్నిటికంటే కూడా సామాజిక చింతన కలిగినటువంటి వ్యక్తిగా ఆయన అందరికీ పరిచయం. మనతో ఉన్నారు, ఆయన అడిగి ఆయన అంతరంగాన్ని తెలుసుకుందాం. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు నమస్కారం. రాష్ట్రంలో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్గా ఉంది, ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా మారిపోయింది. తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలు ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? రెండు రాష్ట్రాల ప్రజల విషయంలో కానీ, రెండు రాష్ట్రాల పరిస్థితుల విషయంలో కానీ? అంటే రెండు రాష్ట్రాలు అవుతాయి అన్నప్పుడు కొంచెం భయపడ్డాను, కానీ రెండు రాష్ట్రాలు అయినాక నిజంగా రెండు బాగానే ఉన్నాయి. అంటే ప్రజల సైడ్ నేను చెప్తున్నాను. ఇకపోతే ప్రభుత్వాలుగా వచ్చేటప్పటికి రకరకాల సమస్యలు ఉన్నాయి. ఒక రకంగా తెలంగాణ చాలా వరకు బెటర్గానే అవుతుంది. కొన్ని సమస్యలు ఉన్నా కానీ కొంత డెవలప్మెంట్ ఉంది. ఆంధ్ర దగ్గరికి వచ్చేటప్పటికి ప్రజారంజకం, ప్రజలకి రాయితీలుగా బాగా ఎక్కువ ఇస్తున్నారు, కానీ తాయిలాలు బాగానే ఇస్తున్నారు, కానీ డెవలప్మెంట్కి వచ్చేటప్పటికి బాగా వెనక్కి పడిపోతాను. ఎప్పుడైతే క్యాపిటల్ వద్దన్నారో, ఆల్రెడీ పెట్టుబడి పెట్టాం, 10,000 కోట్లు పెట్టారు. ఎవరైనా తప్ప ఒప్ప వీళ్ళంతా కలిసి చేసిందే కదా, నడిపించేసింటే బాగుండేది. అది కాదని అటు కాకుండా ఇప్పుడు అసలు క్యాపిటల్ లేకుండా 7వ సంవత్సరం మనకి 7 ఏళ్ళు అయిపోయింది. ఏంటో తెలియదు, అంత కన్ఫ్యూజన్గా ఉంది. ఒక పక్కన ఇండస్ట్రీలో వాళ్ళు పారిపోతామంటున్నారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు తెలియదు. ఇండస్ట్రీలు ఎక్కువ వస్తాయి అనుకున్నాం. సో ఇవన్నీ రకరకాల సమస్యలు కొంచెం ఆంధ్ర వరకు ఇబ్బందికరంగా ఉంది. స్పెషల్ స్టేటస్ అన్నారు అన్ని పార్టీల వాళ్ళు. చెప్పే విచిత్రం ఏంటంటే అన్ని పార్టీలు కావాలంటున్నాయి ఇప్పటికి కూడా, కానీ ఎవరు దాని గురించి మాట్లాడరు. అట్లాగే విశాఖ స్టీల్ ప్లాంట్ అది వెళ్ళిపోతుంది అంటున్నారు, అన్ని పార్టీలు అది ఆగి ఉండాలంటున్నారు, మళ్ళీ మాట్లాడటం. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అంటే సొంత రాష్ట్రం అనేది ఏర్పడితే తెలంగాణకి స్వావలంబన వస్తుంది అనేది ఒకటి, రెండోది ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా డెవలప్మెంట్ వస్తుందని. ఈ రెండు ఆస్పెక్ట్స్లో ఈ రెండు రాష్ట్రాలు సక్సెస్ అయినాయా, ఫెయిల్ అయినాయా? అంటే స్వావలంబన డెఫినెట్గా తెలంగాణకు వచ్చినట్టే చాలా వరకు. అంటే మొత్తం ఇప్పుడు అందరినీ సాటిస్ఫై చేయటం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. అది 10% 20% ఉంటారు, 50% ఉన్నారేమో తెలంగాణలో, నాకు తెలియదు. కానీ బట్ జరుగుతుంది, కన్సిడరబుల్గా కళ్ళ ముందు కనపడుతుంది, కొంత డెవలప్మెంట్ అయితే కనపడుతుంది. దాన్ని మనం కాదనలేం. డెఫినెట్గా వాళ్ళ ఇంటర్నల్గా ఉండే సమస్యలు చాలా ఉంటే ఉండొచ్చు, కానీ డెవలప్మెంట్ సైడ్కి వచ్చేటప్పటికి చాలా బెటర్మెంట్ కనపడుతుంది తెలంగాణలో. వేరేస్తే ఆంధ్రాకి వచ్చేటప్పటికి ఓటింగ్ పాలిటిక్సే కనపడుతున్నాయి తప్ప డెవలప్మెంట్ పాలిటిక్స్ కనపడుతుంది. ఇక్కడ డెవలప్మెంట్ పాలిటిక్స్ ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం జరిగేటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా నిలిచారు, అలానే ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదాకి కూడా మద్దతుగా నిలిచారు. తెలంగాణ ఆకాంక్ష నెరవేరింది, ప్రత్యేక హోదా విషయంలో ఒక అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి. పడదు ఏంటంటే, ఈ పొలిటికల్ పార్టీస్ ఎవ్వరికీ చిత్తశుద్ధి లేదు. ఎవ్రీబడి, ఒకళ్ళు వీళ్ళు వీళ్ళు మంచోళ్ళు వాళ్ళు చెడ్డోళ్ళు అని కాదు, ఎవరికీ లేదు. దాంట్లో స్టేట్మెంట్ వరకే వీళ్ళకి చిత్తశుద్ధి, స్టేట్మెంట్ అయిపోయినాక ఎవరికి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఏ పార్టీ వాళ్ళైనా సాధించవచ్చు దాన్ని. ఎందుకంటే వీళ్ళు రూలింగ్, వైఎస్ఆర్సీపీ రూలింగ్, వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళు చేస్తే చూడవచ్చు. తెలుగుదేశం భయంకరమైన స్ట్రాంగ్ హోల్డ్ ఉంది, ఐ మీన్ క్యాడర్ బేస్డ్ పార్టీ, వాళ్ళు కావాలంటే వాళ్ళు చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారు భయంకరమైన ఫ్యాన్ఫేర్ ఉంది, ఫాలోయింగ్, ఊరిని దేశాన్ని హట్టుడికి ఇచ్చేయచ్చు, ఆయన చేయొచ్చు. బీజేపీ వాళ్ళు తెలుసుకుంటే బీజేపీ వాళ్ళకి ఎంతో కొంత ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది ఉంది కాబట్టి జనం లేకపోయినా కానీ వాళ్ళ క్లౌడ్తో తేవచ్చు. అందరూ చెప్తారు కానీ ఎవరు దాని గురించి గట్టిగా సీరియస్గా పట్టించుకోరు. ఏంటంటే లోపం ఎవరిదైనా నాయకులు అంటారో ప్రజలు అంటారు, ప్రజలు కూడా స్పందించట్లేదు. ఒకవేళ ఉద్యమ రూపంలో ముందుకెళ్ళినా కానీ నిజాయితీ గల నాయకులను అసలు గుర్తించట్లేదు అనేటువంటి వాదన ఉంది. అది నేను పెద్దగా నమ్మను, కానీ బట్ ప్రజల లోపం చాలా ఉంది, ప్రజలు అసలు కదలటలేదు, అది నిజం. అందుకే నేను చెప్పింది పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే కదపగలరు దాన్ని. కదపటం అంటే ఈయన వస్తే ఏలమెరిగా జనం వచ్చేస్తారు, ముందు వచ్చినాక ఈయన ఏం చెప్పినా దాన్ని చేయగొడతా ఉంటారు. సో దాన్ని మనం ఎన్కాష్ చేసుకోగలిగి ఉంటే పవన్ కళ్యాణ్ గారు అసలు ఇవాళ రాష్ట్రానికి ఆయనే ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన దాన్ని ఎన్కాష్ చేసుకోకుండా ఆయన ఏదో ఆయన గొడవలు మనకు అనవసరం అండి, ఆయన గురించి మనం పర్సనల్గా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకు. బట్ నేను ఐ ఎక్స్పెక్టెడ్ అండ్ నేను ఫస్ట్ ఆయన పార్టీ అనౌన్స్ చేయగానే 10లో కదా ఆయన అనౌన్స్ చేసింది, 14లో అనౌన్స్ చేసినప్పుడు నేను డెఫినెట్గా ముఖ్యమంత్రి అవుతాను నేను స్టేట్మెంట్ కూడా చెప్పాను. బట్ ఆయన అన్ఫార్చునేట్గా వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ అని
ఐ పర్సనల్లీ డిడ్ నాట్ లైక్ ఇట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నడుస్తున్నటువంటి తీరు ఒక ఆర్థిక సంక్షోభానికి దారితీసేటువంటి దారిలో ఉంది అనే మాటను మీరు ఎంతవరకు ఒప్పుకుంటారు? ఉంది, కనపడతానే ఉంది కదా, అకౌంట్ కనపడతానే ఉంది కదా, వైట్ పేపర్ ఎక్కుతుంది. డెఫినెట్గా ఆర్థిక సంక్షోభం ఉంది. అయితే నాకు ఒకటే అర్థం కాదు, అంటే ప్రపంచంలో జరుగుతున్న తీరు, అప్పులు చేయటం, ఇవన్నీ అన్ని చోట్ల మామూలుగా జరిగిపోతున్నాయి. మరీ అర్జెంటీనాలాగా అయిపోయే పరిస్థితి చాలా తక్కువ స్థేచ్ఛలకు వస్తాయి. భారతదేశం అప్పుల్లోనే ఉంది, ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లోనే ఉంది. ఈ అప్పులు వస్తాయి పోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రాష్ట్రానికి వచ్చినప్పుడు మొత్తం అప్పుల్లో ఉంది, ఏమీ చేయలేము, అందుకని మద్యపానం పెడితేనే మనం డబ్బులు వస్తాయని చెప్పి ఎన్టీ రామారావు గారు ఆపేసిన మద్యపానాన్ని 2 రూపాయల బియ్యాన్ని కూడా ఆయన ఎత్తేసారు అప్పుడు. సో అట్లా అప్పుడు ఆ రోజుల్లోనూ అప్పుల్లో ఉంది, ఈ రోజుల్లోనూ అప్పుల్లో ఉంది. సో నడుస్తుంది, మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు బాగుంటుందో లేకపోతే ఈయనే మారుస్తాడు మళ్ళీ గెలిస్తే. సరే, రాజకీయ పరంగా ప్రాధాన్యాలు మారిపోవడం వలన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో వెనుకబడింది, కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోని స్థితి ఉంది అనేటువంటి వాదనని ఒప్పుకోవచ్చా? కేంద్ర ప్రభుత్వం అసలు ఎప్పుడు పట్టించుకోదుగా. ఈ తెలుగు వాళ్ళు అంటే పిచ్చినా కొడుకుల్లాగా కనపడతారు. ఏ ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అని ఇప్పుడు బీజేపీ వాళ్ళు అనుకోండి, ఎవరైనా కానీ తెలుగు మనుషులను, తెలుగు వాళ్ళని ఎవరైనా ట్రీట్మెంట్ చేస్తున్నారా? మొన్నటిదాకా మద్రాసోడు అనేవారు, ఎన్టీ రామారావు గారు లేకపోతే ఇంకా మద్రాసోడు కింద చలమణి అయ్యేవాళ్ళం మనం. అది పోయిన తర్వాత కూడా మనకు ఒక గుర్తింపు ఎప్పుడు వచ్చింది? ఏమీ లేదు, ఏమీ రాదు కూడా. అంటే రావటానికి మనం ప్రయత్నం చేయం, మనలో మనం కొట్టుకోవటం తప్ప. తెలుగు వాళ్ళు చెయ్యెత్తి చేయకొట్టి తెలుగు వాళ్ళని అరవటం, తొడగొట్టుకోవటం, ఛాతీ చూపించడం తప్పిస్తే మనం ఏం చేస్తున్నాం? ఎందుకు రావట్లేదు? ఎగ్జాంపుల్ భారతరత్న రావాలి, ఎన్టీ రామారావు గారికి అన్నారు, స్టేట్మెంట్ల వరకు ఎందుకు రాలా? చంద్రబాబు నాయుడు గారు, నేను చక్రం తిప్పాను, కేంద్రం చక్రం తిప్పి తిప్పించవచ్చు ఉండొచ్చుగా, ఆయన చేతిలో పనేగా. కేంద్రాన్ని ఆవట్లాడిచ్చాను, నన్ను ప్రధానమంత్రి అన్నారు. ఏం ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఎందుకు ఇప్పించలా? అయ్యెవరు మాట్లాడరు, ఇవ్వలేదని ఇంకోళ్ళని తిడతాం తప్పిస్తే నువ్వు ఎందుకు ఇప్పించలేదని ఎవరు అడగరు. రాజకీయ వైషమ్యాలు లేదా రాజకీయ వైరుధ్యాలు ఆంధ్రప్రదేశ్కి శాపంగా మారుతున్నాయి అనుకోవచ్చు. చాలా శాపంగా మారుతున్నాయి. ఇప్పుడు రాజకీయం త్యాగం ఒకప్పుడు, ఇప్పుడు ఫ్యామిలీ బిజినెస్ అయిపోయింది. ఎప్పుడైతే నీకు బిజినెస్ అయిపోయింది, ఇప్పుడు ఎందుకు నేను చెప్పి ఫ్యామిలీ బిజినెస్ అన్నానంటే, ఇప్పుడు 4 పార్టీలు ఇందాక నేను చెప్పాను, అందరూ కలిస్తే స్పెషల్ చాటర్స్ వస్తుంది అని. ఇప్పుడు కూడా వస్తుంది ఆ నమ్మకం. నమ్మకం ఏంటి? ఉద్యమం చేస్తే ఆ దేశం, ఆ రాష్ట్రం ఉట్టుడికి అడిగిపోతే ఇప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలా? వీళ్ళు సాధించలా, చేసుకోలేదు, ఎన్ని రోజులు ఉద్యమం చేశారు, తెచ్చుకోవాలా? మరి అక్కడ ఎందుకు ఉద్యమం చేయట్లా? ఇప్పుడు విశాఖ ఉక్కు అన్నారు, ఎందుకు రావట్లా? విశాఖ ఉక్కు కోసం మా చిన్నప్పుడు ఇక్కడ మేము 52 రోజులు సెక్రటేరియట్ ముందు టెంట్ వేసి కూర్చున్నాం. ఎక్కడ విశాఖ, ఎక్కడ తెలంగాణ, హైదరాబాదు, ఏం సంబంధం ఏమన్నా ఉందా? అంటే దేశం అంతా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మొత్తం ఆంధ్ర రాష్ట్రంతో పోరాటం చేశాంగా, ఎంతో కొంత సాధించుకొచ్చాంగా. మరి ఇప్పుడు ఎందుకు సాధించలేకపో? విశాఖలో ఇప్పుడు విశాఖ వర్కర్స్ కూడా 10 మందే ఉంటున్నారు. పెద్ద టీవీల్లో చూపిస్తే మీరేం చేస్తున్నారు? ఆ 10 మందిని దగ్గర కూర్చోబెట్టి క్లోజప్ పెడుతున్నారు. ఈ ఉద్యమం అయిపోవాలి కదా. వైజాగ్ అట్టుడికి పోవాలిగా, ఆంధ్ర రాష్ట్రం అడగాలిగా. అమరావతిని గురించి మాట్లాడతారు, అందరూ తిడతారు, అమరావతి కావాలంటారు. ఏది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ? ఒక అమరావతిలో మాత్రం 600 రోజుల నుంచి కూర్చున్నారు. పక్కన గుంటూరులో లేదు, ఇటు పక్కన విజయవాడలో లేదుగా, ఎందుకు రాదు? నిజంగా ఇంపార్టెంట్ అయితే చేయాలిగా అందరం. ఎవరికి పక్కన పోతే పోయారా? రైతులు పోయారు, పోతే వాళ్ళే కదా. ఈవెన్ మనకెందుకు ఇక వైశాఖ పోతే మనకెందుకు? నువ్వు మనం అందరిలో ఒక నిర్వీర్యం, నిర్లప్త, నిరాశ వచ్చేసినాయి. ఆ వచ్చేసి మనం ఏమి చేయక్కల, వస్తే వచ్చింది, పోతే పోయింది, మనం బాగానే ఉన్నాం కదా అనే ఒక ఆశ. ఎందుకంటే ఇప్పుడు మనం ఎట్లాంటి లంచాలకి అలవాటు పెడిపోయారు. ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు, సైకిలే చాలా కాస్ట్లీ, సైకిల్ కొనుక్కుంటే చాలా ఎక్కువ, పెద్ద గొప్ప రిచ్ మ్యాన్ లాగా ఉండేది. అటువంటిది ఇప్పుడు ప్రతి వాడికి స్కూటరో కారో ఏదో ఒకటి ఉంటుంది, ఇల్లు ఉంటుంది, అందరూ ఏసీలు వాడుకుంటున్నారు, అందరూ జీన్ ప్యాంట్లు వేస్తున్నారు. సో మనం లైఫ్ స్టైలే మారిపోయింది, అంతా బాగున్నాం అనుకుంటున్నాం, అది చాలా అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎవరో ఊరికే పెట్టారు కార్టూన్ లాగా, అంబానీ గారికి మొత్తం ఈ కరోనా టైంలో ప్రపంచం అంతా నష్టం వచ్చిన అంబానీ గారికి 100 కోట్ల లాభం వచ్చింది అంటే, వెంటనే ట్రోలింగ్, కమ్యూనిస్ట్ నా కొడుకల్లారా, మీకు పోయే కాలం వచ్చింది, ఆయన 100,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు,
ఆయన లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే మీ పోయే కాలం రాను, మీ కమ్యూనిస్టులు దరిద్రరారా అని చెప్పి బూతులే. నాకు ఒకటి అర్థం కాల, పెట్టిన అతను ఎవరో తెలియదు పాపం, అతను కమ్యూనిస్టో కాదో మనకు తెలియదు, అతను పెట్టాడు. ఈ మధ్యలో కమ్యూనిస్టులు ఏం చేశారో తెలియదు. ఒకవేళ అతను చెప్పిన కమ్యూనిస్టుల మాటే నిజమైతే మనం బ్రిటిష్ వాళ్ళని ఎందుకు వెళ్ళగొట్టాం, రాజులను ఎందుకు తీసేయమన్నాం? రాజులు రాజ్యాలు వెళ్ళినప్పుడు ఉద్యోగాలు ఇచ్చారుగా, బ్రిటిష్ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారుగా, మనందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. రోడ్లు వేసారు, వాళ్ళు రోడ్లు వేసారు, వాళ్ళు డ్యాములు కట్టారు, వాళ్ళు అన్నీ చేశారు కదా, మరి వాళ్ళని ఎందుకు వెళ్ళగొట్టాం? మరి ఇవాళ అంబానీ మాత్రమే బతికి మిగిలిన బతకూడదు అనుకుంటే, మరి అంబానీ ఉద్యోగాలు ఇస్తున్నాడు అనుకుంటే రాజులు కూడా ఉద్యోగాలు ఇస్తున్నారుగా, ఇచ్చారు కదా. భరద్వాజ్ గారు, అసలు ప్రజల ఆలోచన విధానంలో ఎందుకని ఈ ధోరణి వచ్చింది? కమ్యూనిస్టుల రిలవెన్స్ తగ్గిందా, లేదంటే సమాజంలో సమస్యలు తగ్గిపోవడం వలన, ఎవరికి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి బతకడానికి అలవాటు పడిపోవడం వలన ఈ పరిస్థితులు వచ్చినాయా? కాంప్రమైజ్ అయ్యి బతకటమే, మనకు అన్నీ ఉన్నాయి అనుకోవటమే. ఇప్పుడు ఏముంది ఏమి లేదు అనేది పోయింది. దాంతో ఇప్పుడు ఈ ఏది అవసరం, మనకు అవసరం వచ్చింది సరిపోతాను కదా. ఇంకోటి ఏమవుతుంది, ఫ్రీ బీస్ మొదలెట్టారు మన గవర్నమెంట్స్ అన్నీ, అది ఫ్రీ ఇది ఫ్రీ అని. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మొన్న ఈ ఆంధ్ర అమరావతి పోయినాక ఎంతమంది వర్కర్స్కి పని లేదు, అది లేదు ఇది లేదు అన్నారు, నాకు చెప్పారు. నేను అడుగుతాను, అంటే నేను ఇది అమరావతి వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తున్నాను కదా, నా సమస్య ఏంటంటే ఇక్కడ ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, అసలు ఎవరున్నారు మన తెలుగు వర్కర్స్ పని చేస్తున్న వాళ్ళు? ఇవాళ అక్కడే కాదు, మొత్తం భారతదేశంలో వాళ్ళ వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎక్కడి నుంచి, బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి వచ్చి వలస కుప్పలు కుప్పలుగా వచ్చేస్తున్నారు, లేకపోతే బంగ్లాదేశీలు వస్తున్నారు, రోహంగాలు అని తిడుతూ ఉంటారు. ఆ రోహంగాలు ఇప్పుడు దేశం అంతా వాళ్ళే పనిచేస్తున్నారు. వాళ్ళు లేకపోతే పని లేదు. వీళ్ళకి దొంగ ఆధార్ కార్డులు ఎవరిస్తున్నారు? వీటిని గురించి మాట్లాడతలా, రోహంగాని గురించి మాట్లాడేసి కొంచెం యాంటీ ముస్లిం మాట్లాడేస్తే మన నాయకులు అయిపోతామని తిరగటం తప్పిస్తే అసలు ఇదేమిటి చెప్పట్లా? ఎవరు పనిచేస్తున్నారు? ఇవాళ తాపీ మేస్తే దొరుకుతాడా? మామూలు లేబర్ తెలుగువాడు దొరుకుతాడా? ఎవరన్నా చెప్పండి. ఇంతకుముందు పాలమూరు నుంచి వచ్చేవారు ఇక్కడ, లేకపోతే ఒంగోలు నుంచి వచ్చేవారు ఆంధ్ర నుంచి, ఎక్కడన్నా వస్తున్నారా? ఇంతకుముందు బాంబేలో మొత్తం తెలుగు వాళ్ళే వర్కర్స్ ఉండేవారు, ఇప్పుడు బాంబేలో తెలుగు వర్కర్స్ లేరు, ఎక్కడా లేరు. ఎక్కడైనా మరి ఏమైనా అందరూ అందరికీ స్కూటర్లోనే, అందరికీ మోటార్ సైకిల్లోనే, సగం మంది అమెరికా వెళ్ళిపోయారు, బాగానే ఉన్నారు, ఓకే, లైఫ్ ఇస్ గోయింగ్ ఆన్. మీ బాల్యంలో మీ యవనంలో కమ్యూనిస్ట్ ఉద్యమాల నుంచి వచ్చారు, అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి పోలిక చేస్తే ఇప్పుడు ఈ జనరేషన్, ఈ యువతరం బతుకుతున్నటువంటి విధానంలో ఏమైనా తేడా ఉందా? లోపం ఏం లేదమ్మా, ఆ రోజుల్లోనూ మేము బతికాము. ఇప్పుడు నాకు ఇంజనీరింగ్ అయిపోయినాక 76లో జాయిన్ అయ్యే ఉద్యోగంలో, 76లో 300 రూపాయలు ఇచ్చారు ఉద్యోగం జీతం, బతికాను. తర్వాత 500 రూపాయలు ఇచ్చారు, 500 రూపాయలు ఇస్తే 175 రూపాయలు సంజయ్ రెడ్డి నగర్లో ఇల్లు తీసుకుని, ఇండిపెండెంట్ హౌస్ తీసుకుని, ఓ పాప ఫస్ట్ పెద్ద పాప పుట్టింది, ఓ స్కూటర్ ఉండేది నాకు, ఐ వాజ్ హ్యాపీ విత్ దట్. చాలు అనుకోండి చాలు, మరి వాళ్ళంటే పెరిగిపోయినాయి. వాళ్ళు పెట్రోలు ఇదే బీజేపీ ఆ రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళని తిట్టారు, పెట్రోల్ పెంచేస్తున్నారు, ఈ ముండా కొడుకుని చంపేయాలి పోయినకాయల్ని. వీళ్ళు వచ్చినప్పుడు 60 రూపాయలు, ఇప్పుడు 110 రూపాయలకి వెళ్ళిపోయింది. మరి వీళ్ళని ఏం చేయాలి, ఎవరు మాట్లాడతలా? ఏమన్నంటే దేశద్రోహి అంటారు. ఎందుకు వచ్చింది మనం దేశద్రోహి అని పిచ్చుకోవటం, ఎందుకంటే నోరు మసం కూర్చోటం అయిపోతాం. అంటే విద్యార్థి ఉద్యమాలలో అప్పుడు ఉన్నటువంటి పరిణామశీలత అనేది ఇప్పుడు లేదంటారా మీరు? అసలు లేదు. పెట్రోల్ పెరిగితే కూడా మేము అల్లరి చేసేవాళ్ళం, ఏది చేసినా అల్లరి చేసేవాళ్ళం. ఇప్పుడు ఎవడడుగుతాడు ఎవడికి పట్టింది, ఎవరికి ప్రాబ్లం లేదు, ప్రాబ్లం ఉన్న ఫీలింగ్ రావట్లేదు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి చైతన్యం అనేది చాలా వరకు పనిచేసింది. అలానే మీరు చెప్పినట్టుగా 70వ దశకంలో విద్యార్థి ఉద్యమాలు చాలా విపరీతమైన స్థాయిలో రాడికల్ మూమెంట్స్ వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పటి సామాజిక పరిస్థితులకి ఇప్పటి సామాజిక పరిస్థితులకి వచ్చిన ఇబ్బంది ఏంటి? పరిస్థితులు మారలేదు, మనుషులు మనస్తత్వాలు మారిపోయినాయి. మన జనరేషన్స్ మారిపోయేసరికి మనలో ఒక రకమైన పోరాట పటిమ పోయింది. పోరాటం అనేది అనవసరం, ఏదుంటే దాంతో బతికేయచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అప్పటికి ఇప్పటికి కండిషన్స్ మారినాయి. ఏంటంటే కొత్త వనరులు వచ్చినాయి, ఉద్యోగాలే పనులు అనుకునే వాళ్ళు. ఇప్పుడు ఉద్యోగం లేకుండా ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు నాకు తెలియదు, కానీ ప్రతి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. ప్రాబ్లీ దే ఆర్ హ్యాపీ, ఐ డోంట్ నో. రకరకాలు ఇప్పుడు స్థలం ఉంటుంది. ఇప్పుడు నాకు ఖాళీగా ఉంటే వెళ్తా అండి రోడ్డు మీద, ఈ స్థలం అమ్ముతారండి అంటే ఇది నేను తీసుకెళ్ళి అమ్మిస్తే నాకు ఇక్కడ వెంటనే ఒక 100,000 లాభం వచ్చేస్తాను. నేను ఒక 2 సంవత్సరాలు నేను రిచ్ మ్యాన్ అయిపోతాను.
ఈ రియల్ ఎస్టేట్ పెరగటం ఒకటి, ఇటువంటి చిన్న చిన్న ఈ కొత్తగా వచ్చిన కమిషన్ ఏజెన్సీస్ లాగా వచ్చేసినాయి. అంతకుముందు బ్రోకర్ బ్రోకర్ అనేవాళ్ళం, ఇప్పుడు దాన్ని గౌరవంగా కమిషన్ ఏజెన్సీ అంటున్నాం. సో అటువంటి బిజినెస్లు చాలా పెరిగిపోయినాయి. అట్లా మనకు తెలియని బిజినెస్లు కొన్ని వచ్చినాయి, కొత్త చాలా వచ్చినాయి కొత్తవి. దాంతో ఏమవుతుందంటే ఈ సర్వైవల్ పెరిగిపోయింది బాగా, కొంచెం అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా, స్టైల్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోయింది. ఇప్పుడు స్టైల్ ఆఫ్ లివింగ్ కూడా స్టూడెంట్ పాలిటిక్స్, ముఖ్యంగా స్టూడెంట్ పాలిటిక్స్, స్టూడెంట్స్లో కూడా ఏం స్టూడెంట్స్, నాకు చాలా బాధగా ఉంటుంది. ఏదో చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారు తెలియదు. అంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, అప్పుడు తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా బాధ్యతగా ఉండేవారు. వాళ్ళకి కొంత అమ్మ మా అమ్మ నాన్న సంపాదించింది సరిపోతుందో సరిపోదు, వాళ్ళు రూపాయి ఇస్తే రూపాయితో బతికేవాళ్ళం మేము. ఇవాళ రూపాయి ఇస్తే వాళ్ళు కాళ్ళు ఇరగొడతారు తల్లిదండ్రులని. నాకు మా పక్కన అదిగో అబ్బాయి కా బెంజికారు వేసుకొచ్చాడు, నువ్వు కా బెంజికారు కాబట్టి మారుతి కారు అన్న కొన అంటారు. వీళ్ళు మామూలుగా స్తోమత ఉందా లేదా అనే పరిస్థితి లేదు. సో డిమాండింగ్ చిల్డ్రన్ అయిపోయారు. ఆ డిమాండింగ్ చిల్డ్రన్తో పాటు వాళ్ళ కోరికలు తీరుస్తానికి తల్లిదండ్రులు కూడా చేసే పనులు చేసుకుంటారు. రైట్. మీరు విద్యార్థిగా ఉన్నప్పుడు ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు, జార్జి రెడ్డి ఇలాంటి మిత్ర బృందంతో మీ అనుభవాలు ఏంటి? అప్పట్లో నక్సలైట్ మూవ్మెంట్ కూడా ఎంతో మంది విద్యార్థి ఉద్యమాలు, చాలా మంది వెళ్ళారు. జంపాల ప్రసాద్ లాంటి వాళ్ళు జూనియర్ వాడు వెళ్ళాడు. అంటే జార్జి వాళ్ళు ఉద్యమం మొదలుపెట్టారు. వాళ్ళు ఇంకా డిస్కషన్స్లో ఉన్నారు, జార్జ్ చచ్చిపోయేటప్పటికి ఇంకా డిస్కషన్స్లో ఉన్నారు నక్సలైట్లతో వెళ్ళాలా వద్దా అనే టైంలో. వీడు జంపాల ఆయనకి బాగా అనుంగు ప్రేమ ప్రియమైన శిష్యుడు, వీడు ఇవి వెళ్ళిపోయాడు. ఆయన పోయినాక ఇది వెళ్ళిపోయాడు, వెళ్ళిన తర్వాత గాలి చేశారు. అంటే ఆలోచన విధానం ఏంటి, ఆ హింస వైపు వెళ్ళాలని కానీ సామాజిక పరివర్తనలో భాగంగా హింసని కాదు. ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అటువంటి ప్రేరణ, అటువంటి స్ఫూర్తి యువతలో అసలు ఆలోచన విధానం అయినా ఉందా? అంటే నిన్న నాకు ఒక ఆయన, ఇది ఒక మీటింగ్కి వెళ్ళాను నేను, మీటింగ్లో ఒక ఆయన చెప్పి నాకు బలి నచ్చింది. మనం అందరం బాగుండాలి అనుకునేవాడు ప్రతివాడు కమ్యూనిస్ట్ అన్నాడు, అంతే తప్ప వేరేం లేదు. ఆ రోజు తుపాకీ పట్టుకున్నా కానీ ఏంటంటే డిస్పారిటీ. ఇవాళ కూడా మీరు 99, మీరు మీ పేరే 99 టీవీ కదా, వై 99 ఎందుకు పెట్టాం మీకు తెలియదేమో. 1% ఆఫ్ వరల్డ్ పాపులేషన్లో 1% ఈజ్ కంట్రోలింగ్ 99% పబ్లిక్. అండ్ వీ ఫీల్ 99% మనంతా హ్యాపీగా ఉన్నాం అనుకున్నాం. మనం అందరం కూడా ఉన్నాం, ఒట్టి బిలో పావర్టీ లేని వాళ్ళనే కాదు. ఈవెన్ మనం కూడా కంపేర్ చేస్తే 1% దగ్గరే డబ్బు అంతా ఉంది, మూల మూలమైంది. మిగతా దాంట్లో 99 దగ్గర ఏమీ లేదు. 99% డబ్బు 1% దగ్గర ఉంది, 1% డబ్బు 99% దగ్గర ఉంది. బట్ వీఆర్ హ్యాపీ అని మనం అనుకుంటున్నాం. సో ఇది డిస్పారిటీని అప్పుడు మేము గుర్తించేవాళ్ళం, ఇవాళ గుర్తించట్లా. నేను హ్యాపీగా ఉన్నాను కదా, ఇక మిగతాది ఎందుకు, పక్కనొడితే ఏంటి అనే పరిస్థితిలో ఉన్నారు. సో ఎవరికీ బాధ లేనప్పుడు మనం ఎందుకు బాధపడాలి అనేది పోయింది. అందుకని మీకు ఆ ఉద్యమ స్ఫూర్తి తగ్గిపోయింది, ఉద్యమాలు ఆగిపోయినాయి. ఎవరు ఉద్యమం చేసే మూడ్లో లేరు. ఉద్యమం చేయాలంటే ఇప్పుడు డబ్బులు కావాలి, అప్పుడు డబ్బులు ఉండే కదా, వచ్చేవాళ్ళం. అంటే ఇప్పుడు దేశమును ప్రేమించమన్నాను కానీ వెనకాల పడేవారు. గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం అంటే వెనకాల వెళ్ళేవారు. కానీ కమ్యూనిస్టులు ఉద్యమం రైతు అంటే వెళ్ళిపోయేవారు. ఇప్పుడు అన్ని పెయిడ్ మూమెంట్, పేమెంట్ లేకపోతే ఇప్పుడు మీకు అందుకే చెప్పేది, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్, పేమెంట్ అక్కర్లేదు అతనికి. అతను వస్తే రోడ్డు మీదకి వస్తే జనం వస్తారు. పేమెంట్ లేకుండా ఉద్యమం చేయగలిగే వ్యక్తి ఆయన. మిగిలిన ఏ పార్టీ చేయాలన్నా పేమెంట్ కావాల్సి, ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులు, వాళ్ళు పరిస్థితి అయిపోయింది. రైట్. సినిమా రంగం వైపు ఎలా మారలేరు, తర్వాత సినిమా రంగంలో కూడా మీ స్టైల్, మీరు మాట్లాడేటువంటి విధానం, నిర్మోహమాటంగా మీరు అభిప్రాయాలు చెప్పేటువంటి తత్వం, ఇవన్నీ మీకు ఒక స్పెషల్ ఐడెంటిటీని తీసుకొచ్చినాయని అనుకోవచ్చు. అంటే కరెక్టే. సినిమా మూమెంట్ అంటే నాన్నగారి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి అట్ట వచ్చాము. నేను ఇంజనీరింగ్ చేసుకుంటే మధ్యలో మానేసి ఇటు వచ్చాను. ఇంకోటి ఏంటంటే నేను పండితుడిని కాదు, రచయితని కాదు, బలవంతంగా ఈ మూమెంట్లోకి తోశారు నన్ను. అప్పుడు ఇండస్ట్రీ ఇక్కడికి ఆంధ్ర హైదరాబాద్కి రావాలి అనటానికి ఒక మూమెంట్ వచ్చింది 92-93 ప్రాంతంలో. ఇండస్ట్రీ అంతా వచ్చింది. మా నాన్నగారు అప్పుడు సారథి స్టూడియో తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇట్లా మెల్లిమెల్లిగా పెరుగుతూ వచ్చింది. సో 92లో ఒకసారి ఎందుకో 92-93లో ఇక్కడిని షిఫ్ట్ అయిపోవాలని గబుక్కుని షూటింగ్లను ఆపేసి మెడ్రాస్ వెళ్ళిపోయారు. అప్పుడు నేను సురేష్ బాబు, నేను లేను యాక్చువల్గా, సురేష్ బాబు, శ్యాంప్రసాద్ రెడ్డి, అక్కినేని వెంకట్ వీళ్ళంతా ఉన్నారు. నేను ఎదుగు బుద్ధిమాలి ఫోన్ చేసేవరకు, సురేష్కో శ్యామ్కో వరకు ఫోన్ చేసి
ఏమయ్యా ఇట్లా వెళ్ళిపోతే మనం ఊరుకోవాలని ఎదవాడు వాగితే వీళ్ళు ఉన్నారు కదా అని జోక్ ఉంటుంది చూడండి హుస్సేన్ సాగర్లోకి ఎవరన్నా తోసాడు ఎవరు తోసారు కృష్ణ గారి మీద జోకేశారు అట్లా నన్ను తోసారు దీంట్లో నాకేమి తెలీదు అక్కడి నుంచి నాకు చెప్పాను కదా మాట్లాడతాం రాదు నాకు ఏది అడిగితే ఏదో చెప్పేయటం అలవాటు అయిపోయింది ఆ ప్రాబ్లం అది కొత్త స్టైల్లాగా ఫీల్ అయ్యి ఉంటారు అది అది తీసుకుని అట్లా ఓ నాయకుడిని అయిపోయాను నాయకుడు ఇండస్ట్రీ హైదరాబాద్లో సెటిల్ అవ్వడానికి అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా ఆపడంలో మీదే కీలక పాత్ర నాతో పాటు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ ఉంటేనే ఏం జరిగింది అసలు అప్పుడు ఆ టైంలో వెళ్ళిపోదాం అనుకున్నారు అందరికి కొంతమంది కోపం వచ్చింది వెళ్ళిపోదాం అనుకున్నారు కారణాలు ఆ వ్యక్తులు ఏ వస్తామంటే ఏముంది ఒకటి అనేది ఏం లేదు కారణం అప్పుడు తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అని ఏపీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అని ఇక్కడ పెట్టాం కౌన్సిల్ లేదు పెట్టేసరికి ఆ మెడ్రాస్ నుంచి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉండేది వాళ్ళు ఉండగా ఇంకోటి పెడతారా మీరు మేము ఉన్నాం కదా అనేది కోపం వచ్చింది వచ్చి తట్టుతున్నారు సరే మళ్ళీ వెళ్ళి వాళ్ళని సవరదీసి పోట్లాడి ఇది చేసి ఒక నెల రోజులు నేను మేము నలుగురం మెడ్రాస్లో ఫుల్గా ఫ్యామిలీని వదిలేసి అక్కడ కూర్చుని రోజు ఎఫ్ఎఫ్సీ వాళ్ళతో డిస్కషను దాసనారాయణ గారితో డిస్కషను ఆయన్ని పట్టుకెళ్ళటం జయలలిత గారి దగ్గరికి వెళ్ళటం గవర్నమెంట్తో మాట్లాడటం రకరకాల అట్లా ఈ నెల రోజులు ఏం చేసామో ఏం తిన్నామో తెలియదు నెల రోజులు తిరిగి వచ్చి మొత్తానికి వచ్చి ఇక్కడ పెట్టి అంటే 70-80 దశకాల్లో ఇండస్ట్రీ కొంత కొంతగా హైదరాబాద్కి తరలి వస్తుంటే 90 దశకంలో వెనక్కి వెళ్ళాల్సిందాన్ని అడ్డుకున్న వాళ్ళలో తమ్మారెడ్డి గారి పాత్ర చాలా కీలకమైంది అలా చూస్తే ఇండస్ట్రీ వైపు నుంచి తమ్మారెడ్డి గారికి ఇచ్చేటువంటి స్థానం ఎలాంటిది అవన్నీ ఉండవమ్మా ఏది పర్మనెంట్ కాదు ఇప్పుడు గాంధీ గారు ఎవరు నెహ్రూ గారు ఎవరు అని అడుగుతున్నారు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అని అసలు వాళ్ళంటే ఇంకా పాత్ర ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ఎన్టీ రామారావు అంటే జూనియర్ ఎన్టీఆర్ తాత అనే లెవెల్లో ఉంది ఇప్పుడు సో ఎవరు ఏం చేశారు ఎవరు ఏమున్నారు అనేది మర్చిపోతారు కూడా లాంగ్ లాస్టింగ్ కాదు అది నిన్న రిలీజ్ అయిన సినిమా ఇవాళ ఏముంటుంది అనేది కూడా తెలియని పరిస్థితుంది అందుకని మనకి స్థానం ఉందంటే ఉంది ఉన్నంతకాలం ఉందిగా నేను యాక్టివ్గా ఉన్నన్ని రోజులు నాకు సముచిత స్థానం ఉండింది కదా నేను చచ్చేదాకా నాకు ఇంకా అట్లా గౌరవంగా చూడాలంటే ఎందుకు చూస్తారు ఎవరు చూస్తారు ఎవరికి తెలుసు మనం అవసరం ఉంది వాళ్ళకి సో యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ చేస్తే మానసికంగా మనం దెబ్బతింటాం రాష్ట్ర విభజన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ పరిస్థితి ఏంటి ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా పరిశ్రమ గురించిన విస్తృతమైన చర్చలు మీడియాలో చూస్తూనే ఉంటారు టైంపాస్ తప్ప ఏమంటారు సినిమా పరిశ్రమ ఫస్ట్ ఏమవ్వదు సినిమా పరిశ్రమ మీద ఏమవుతుందంటే మీడియా పెరిగిపోయింది ఇప్పుడు 20-30 ఛానళ్ళు అయిపోయినాయి సో ఫీడింగ్ కావాలి సో సినిమా వాళ్ళకి గురించి మాట్లాడితే తప్ప నెంబర్లు రావు ఎందుకంటే నేను ఛానల్లో కొంతకాలం పనిచేశాను నాకు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను జాయిన్ అయిన కొత్తలో చెప్పేవాడిని సినిమాలు నా దరిద్రం తీసేయండి అనేవాడిని ఇప్పుడు సినిమా తీసేస్తే సర్వే అవ్వదు అంటే మనం 12-24 అవర్స్ కంటెంట్ ఇవ్వలేము సో అందుకని సినిమా పాటలు వేయాలి సినిమాలు న్యూస్లు వేయాలి సినిమాలో గాసిప్స్ వేయాలి ఇవన్నీ చేసుకుంటూ పోతాం సో గాసిప్స్ వేయటం మొదలెట్టిన కాడి నుంచి దీన్ని రూపాయిని 2 రూపాయలు చేసి చెప్పటం ఫ్యాషన్ అయిపోయింది కొంతమందికి సో ఆడు పెట్టాడు నేను పెట్టాను వాడు ఇట్లా పెట్టుకుంటూ పోవటంతో ఉన్న సమస్య కంటే ఎక్కువ మాట్లాడుకోవటం ఎక్కువ అయిపోయింది సమస్యలు అంటే మీడియా చేసిన ఎక్స్పోజర్ కంటే కూడా ఈ మధ్య మా ఎలక్షన్స్కి సంబంధించి గత 2 నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాలపైన మీ అభిప్రాయం అసలు పరిణామాన్ని అనుకోవటం తప్పండి నా ఫీలింగ్ 900 మంది 800 మంది మెంబర్స్ ఉండి ఒక సంఘం పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడ సంఘం పెట్టినా 2 ఎలక్షన్ ఉంటుంది ఎలక్షన్ ఉన్నాక 2 or 3 కంటెస్ట్ చేస్తారు దాని గురించి మనం ఎందుకు చర్చించుకోవాలి ఎవరన్నా అవనండి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళన్నా అవనండి వాళ్ళకి దానివల్ల వచ్చేది ఏంటి మనకు సమాజానికి అన్న వస్తుంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో రేపు ఎలక్షన్ అవుతుంది ఓ ఎక్స్ గారు గెలిచారు మన ఆంధ్ర రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ భారతదేశానికి కానీ ఒక్క పైసా లాభం ఏమన్నా వస్తుందా మనం ఎందుకు చర్చించాలి దాని గురించి నేను అంటాను భారతదేశంలో ప్రజలు ఏ ఒక్కడికన్నా ఒక పైసా వస్తుంది అంటే చర్చిద్దాం మనం కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయిందని చెప్పని డైరెక్ట్గా మెంబర్స్గా ఉన్నవాళ్ళు ఈసీ మెంబర్స్గా ఉన్నవాళ్ళే ఆరోపణలు చేయడం తొక్కలేదండి అసలు డబ్బులు ఎక్కడ ఉన్నాయండి 6 కోట్లు 7 కోట్లు 5 కోట్లు ఉండి ఉంటాయి అది ఎప్పుడు మేమే క్రికెట్ మ్యాచ్ మేమందరం కలిసి ఆడిపించి వాళ్ళతో 1 కోటి రూపాయలు చేసాం తర్వాత మురళీమోహన్ గారు వాళ్ళు ఉన్నప్పుడు తర్వాత 2వసారి కూడా మళ్ళీ 1 కోటి తర్వాత అట్టట్ట చేసి మొత్తానికి 6 కోట్లు 5 కోట్లు అయింది 6 కోట్లు ఉంటే ఇప్పుడు ఏమవుతుంది ఇన్కమ్ ఉండవు వీటన్నిటికీ మెంబర్షిప్ ఇన్కమే ఉంటుంది
ఈ మనం కొత్తగా అప్పుడు నేను ఉన్నప్పుడే మొదలు నేను అందులో మాలో లేను నేను ఫెడరేషన్ ఇట్ డైరెక్టర్ అసోసియేషన్ ఇటు అన్నింటిలో ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ చేయటం మొదలెట్టాం మేము చేసిన రోజుల్లో 1 లక్ష 2 లక్షలతో అయిపోయింది వాడు 1 కోటి రూపాయలు అవుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ మెంబర్స్ పెరిగిపోయేసరికి 1 కోటి రూపాయలు కడితే మనకు వచ్చేది ఎంత మెంబర్షిప్ 1 లక్ష రూపాయలు అనుకుంటాం మాలో 1 లక్ష రూపాయలు అంటే ఎంతమంది చేస్తారు 10 మంది చేస్తారు 20 మంది చేస్తారు సంవత్సరానికి 20 మంది చేస్తే ఎంత వస్తుంది 20 లక్షలు వస్తుంది మనం కట్టేది 1 కోటి రూపాయలు 80 లక్షలు డెఫిషిట్ ఉంటుంది ఆటోమేటిక్గా అది ఆ దుర్వినియోగం ఎట్ట అవుతుంది దుర్వినియోగం అవ్వదు ఊరికే దుర్వినియోగం మనం మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాం అయిపోయింది అంటాం మెంబర్స్ డైరెక్ట్గా వాళ్ళే ఆరోపణలు తెలియదు కదండి వచ్చి మాట్లాడడం మాట్లాడతాం ఇప్పుడు సార్ మీ నాకు కెమెరా ఉంది నేను మాట్లాడుతున్నాను ఎందుకు మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను అంతే ఎంతమందికి అవగాహన ఉంది దాంట్లో కరెక్టే చెప్పమనండి సార్ ఇప్పుడు మీరు చెప్పారు అంటున్నారు నేను నేను అడిగే జర్నలిస్టుల్లో కూడా తప్పు ఉందంట నేను మీ మీద అభియోగం చేస్తున్నాను ఇప్పుడు మీరు వచ్చారు మీరు 99లో మీరు మోసం చేశారని అంటున్నాను మోసం చేశాడు అన్న భరద్వాజ్ అంటారు తప్పిస్తే అతను ఎలా చేశాడు ఎంత తిన్నాడు నీకు తెలుసా 10 రూపాయలు తిన్నాడా 20 రూపాయలు తిన్నాడా అక్కడ 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు తిన్నాడా అని ఆ కథ అడగాలి వాళ్ళు అది ఎవరిని అడుగుతున్నారా ఇప్పుడు నేను మాలో నిధులు దుర్వినియోగం నేనే చెప్తున్నాను సార్ 1 కోటి రూపాయలు దుర్వినియోగం జరిగింది 2 కోట్లు అసలు ఎంత ఉందయ్యా ఎంత పోయింది ఎలా పోయిందని అడగాలిగా మనం పోయిందని చెప్పినాక ఇది పోవటం ఇప్పుడు నేను చెప్పాను ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ పోవటం ఎట్లవుతుందండి ఇన్సూరెన్స్ కట్టాలిగా వద్దను ఇప్పుడు దట్ వాస్ ద డెవలప్మెంట్ ఇందాక మీరు ఆంధ్ర రాష్ట్రం అన్నారు ఆంధ్ర రాష్ట్రం డెఫిషిట్లో ఉందన్నారు డెఫిషిట్లో ఎందుకు ఉంది ఫ్రీబీస్ ఎక్కువైపోయినాయి కాబట్టి ఫ్రీస్ ఎందుకు ఇచ్చినారు మన ప్రజలకు డబ్బులు వస్తున్నాయి ఇంకా వస్తున్నాయి టీవీ వచ్చింది ఒకటికి గ్యాస్ బండ్ వచ్చింది ఒకటికి ఇంకోటి ఏదో వచ్చింది ఇంకోటి ఏదో వచ్చింది పని చేయకుండానే రోజు 500 రూపాయలు వస్తున్నాయి ఇటు రకరకాలు వస్తున్నాయి ప్రజలు ఆనందంగా ఉన్నారు కదా అట్లాగే ఇది కూడా మీకు తమిళనాడులో ప్రొడ్యూసర్ కౌన్సిల్లోనూ మంత్రి నడిసంగంలోనూ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి ఉంటే ఒక్కొక్కళ్ళకి రిటైర్ అయిపోయే వాళ్ళకి 17 లక్షలు లేకపోతే 17,000 ఇట్లా 1 లక్ష 1 లక్షలు ఇచ్చేసారు కొంతమందికి అయిపోయినాయి ఇప్పుడు మొత్తం డబ్బులు హై రిచెస్ట్ కంపెనీ 1 ఇయర్లో మొత్తం 0కి వచ్చేసింది మంచి చేశారుగా మధ్యలో నన్ను ఎవరు అడిగారు నువ్వు మెంబరు కదా నీకు ఇప్పుడు నీకో 16-17 లక్షలు వస్తుంది రామని రావటం ఏంటే అంటే అసలు లేదు ఇప్పుడు ఈ లోపల ఎవరో పెట్టుకున్నారంట మొన్న అసలు లేవు డబ్బులు అన్నారు అట్లా మనం ఇటువంటి ప్రజా ఆకర్షక పథకాలు మొదలెట్టుకుంటే ఎంత డబ్బు ఉన్నా చాలదు మనం బట్ హెల్త్ కోసం చేస్తున్నాం కాబట్టి తప్పు లేదు అది అంటే నష్టం లేదు దాన్ని మనం ఎట్లా రికవర్ చేయాలి మనం ఆలోచించాలి తప్ప పెట్టేశాడు తినేశాడు అంటే అట్లా కట్టిందే కదా బిల్లు ఉంది ఈ పరిణామాలన్నీ చూస్తే సినిమా పాలిటిక్స్ కూడా పతాక స్థాయికి చేరాయి అనేటువంటి అభిప్రాయం వస్తుంది ఒకటి ఇంకో వైపు నుంచి చూస్తే సినిమా పరిశ్రమలో ఒక కట్టుబాటు క్రమశిక్షణ అనేది పోయింది అసలు ఉండదు ఎప్పుడూ లేదు ఎప్పుడూ లేదు అంటే దాసనారాయణ గారు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఆయన నోటీస్ అడిచి కొంచెం దూరంగా ఉండేవారు ఇప్పుడు అది కూడా లేదు ఆయన లేరు కదా ఇక అసలు మాట్లాడేవారు ఎక్కువైపోయారు అది కాకుండా ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉంటారు కదండి సంఘాలు అనేవి కూడా కొత్త కొత్తగా వచ్చినాయే తప్ప అంటే 15-20 ఏళ్ళు అయిపోయినాయి ఇప్పుడు వచ్చి బట్ వీళ్ళందరికీ ఏంటంటే ఊరికే మూమెంట్ ఎంతమంది ఉంటారు సార్ 900 మంది మెంబర్లండి మీరు తిరగేస్తే బోర్లు వేస్తే 15 మందిగా మాట్లాడేది మిగిలిన వాళ్ళు ఎవరన్నా కనపడుతున్నారా మనకి ఎవరు కనపడరు ఈ 10 ఏళ్ళ నుంచి వీళ్ళే మాట్లాడుతున్నారు ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటారు ఎందుకు అంటే మామూలుగా వచ్చేస్తే కాదు ఏ సంఘంలోకి వెళ్ళినా 10 మందే ఉంటారు దాసరినారాయణరావు గారి ఎనర్జీ ఏంటి ఇండస్ట్రీ ఆయన ఉన్నప్పుడు మాత్రం ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతి ప్రకారం ఉంది అనే అభిప్రాయం రావడానికి కారణం ఏంటి ఆయన లేనప్పుడు ఇటువంటి పరిణామాలన్నీ చూస్తున్నాం కాబట్టి అలాంటి వ్యక్తి ఇండస్ట్రీలో మరొకరు లేరు అనే అభిప్రాయం కలగడానికి కారణం ఏంటి ఏం లేదు ఆయన సంవత్సరానికి ఒక 10-15 సినిమాలు చేసేవారు రాసేవారు ఆయన కథలు రాసేవారు మాటలు ఇచ్చేవారు పాటలు ఇచ్చేవారు ఇచ్చేవారు పనులు చేసేవారు ఈ అసోసియేషన్స్ అన్నిటికీ ఉండేవారు సో ప్రతి వాడికి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వాడికి ఏదో ఒక రకమైన సమస్య పని ఆయనతో కావాలి ఒక డైరెక్షన్ చేయాలనో అయితే ఫెడరేషన్ అంటే వర్కర్స్ మా 20 సినిమాలు చేసే వాడి దగ్గర పనులు ఉంటాయి కదండి మనకి దగ్గర దగ్గర సంవత్సరంలో ఆయన దగ్గర 10,000 మంది పనిచేస్తూ ఉంటారు సో అందరూ ఆయనతో అవసరం ఉంటుంది కాబట్టి ఆయన మాట వినటానికి చేశారు ప్లస్ ఆయన రీజనబుల్ మనిషి ప్రజలను గురించి ఆలోచించాడు కానీ దాన్ని స్వార్థంగా వాడుకోలేదు కాబట్టి ఆయన కోసం వెళ్ళారు సో అందరు హీరోలకి ఆయన సినిమా కావాలి కాబట్టి అందరు హీరోలు ఆయన మాట్లాడినారు అందరు హీరోలతో సినిమా చేస్తుంటే అందరు హీరోయిన్లకి వేషాలు కావాలి కాబట్టి ఆయన మాట్లాడినారు సో అందరూ ఆయన కంట్రోల్లోకి వచ్చేసారు అంత కంట్రోల్ చేయగలిగిన మనిషి మళ్ళీ అన్ని
ఇయ్యూ అన్న మనిషి ఎవరు రావాలి కదా. కథ, మాటలు, పాటలు, డైరెక్షను, యాక్టింగు, పాలిటిక్సు, ప్లస్ ప్రజల్ని కాపాడటం, ప్రొడక్షన్, ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, ఇన్ని కలిసి ఒక మనిషిలో ఎట్టా ఉంటే ఉండవు కదా. రాగలడు ఎవడని ఆలోచించండి. ఎవరు రారు కాబట్టి అది జరగదు. అమ్మారెడ్డి భరద్వాజ్ గారు దాసనారాయణరావు గారికి బాగా క్లోజ్, చాలా దగ్గర నుంచి ఈ సమస్యల పరిష్కారంలో ఆయన కూడా భాగం. అమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా మరి అలాంటప్పుడు ఇండస్ట్రీ ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు కనీసం మార్గదర్శనం చేయడానికి కానీ వీళ్ళలో ఒక కట్టుబాటు నియంత్రణ తీసుకురావడానికి కానీ చేయలేమండి. ఇంపాసిబుల్. అది అంటే దాసనారాయణరావు గారి టైంకి ఇప్పటికీ కూడా చాలా తేడా వచ్చేసింది. అట్లీస్ట్ ఇవాళ కూడా నేను మీరు చూసి ఉంటే నేను అందుకే చిరంజీవి గారిని కొంచెం పట్టించుకోమని చెప్తూ ఉంటాను. ఇంకెవరు పట్టించుకున్నా పట్టించుకునే పరిస్థితి అంటే చిరంజీవి గారు అంటే చిరంజీవి గారిలాగా మార్కెట్ ఉన్న మనిషి నలుగురు ముందు వాళ్ళు ఏమైపోయింది ముందు హీరో ఓరియంటెడ్ ఇండస్ట్రీ అయిపోయింది. ఆ నలుగురు హీరోలు మొత్తం 10 మంది హీరోల్ని మనం కాపాడుకోలేకపోతే వాళ్ళని మన గ్రిప్లోకి తీసుకోలేకపోతే ఇక్కడ ఏది సాధించలేం. అది సాధించాలంటే వాళ్ళు మాట్లాడటానికి శక్తి ఉన్న మనిషి చిరంజీవి గారు ఒక్కరే. అందుకని ఆయన మాట్లాడమంటున్నాం. ఇవాళ మనం నేను ఇంకోళ్ళు మాట్లాడితే అక్కడ ఏం జరగదు. ఎవరు మనతో మాట్లాడటానికి కూడా పెద్ద ఇష్టపడరు. అవసరం కూడా లేదు వాళ్ళకి. ఇట్లా చిరంజీవి గారు కూడా క్రమశిక్షణ సంఘం చైర్మన్గా కృష్ణరాజు గారికి ఒక లెటర్ కూడా రాశారు. ఈ మాలో జరిగినటువంటి పరిణామాలను మరియు ముఖ్యంగా ఒక నియంత్రణ కట్టుబాటు వచ్చేలా చూడండి అని చిరంజీవి గారు చెప్పిన వినని పరిస్థితి ఇండస్ట్రీలో వచ్చిందా? చెప్పినా వినని పరిస్థితి ఏం లేదు. అసలు అది ఏం లేదు. ఇక్కడ ప్రాబ్లం చిరంజీవి గారితో ప్రాబ్లం ఏంటంటే దాసనారాయణరావు గారు కూడా కొంచెం సాఫ్టే, చిరంజీవి గారు ఇంకొంచెం సాఫ్ట్. ఆయన గట్టి కోప్పడలేరు. ఆయన అంత మనాళ్ళే కదా, మనం ఏం కోప్పడతాము అని కొంచెం లీనియంట్గా ఉంటారు. గట్టిగా కోప్పడితే చిరంజీవి గారు ఒక్కడ కిక్కురు మనడు ఒక్కడు. నేను చెప్తున్నా కానీ చిరంజీవి గారు కన్నెర్ర చేయగలలే, కానీ చేస్తే మొత్తం సమస్యలు పరిష్కారం అయిపోతాయి. కానీ ఆయన చేయడు. మనం ఎందుకు చెడ్డళ్ళం అవ్వాలి, మనం మనకెందుకు ఉన్నానే సర్దుదాం అని చెప్పి నేనైనా తిట్టాను కొన్నాను పిలిచే ఏమై భరద్వాజ్ ఎందుకయ్యా, మీరు తిడితే మిమ్మల్ని పిలిచి ఎందుకయ్యా అని వదులుతారు తప్ప భరద్వాజ్ నీ కాళ్ళు ఎరగ కొడతాను పిచ్చి పిచ్చి అసలేసామంటే అని అనడు. ఆయన అన్నాడు అనుకోండి భరద్వాజ్ నోరు మూసి కూర్చుంటాడు. డిఫరెన్స్ అది అనమాట. సో దాసనారాయణరావు గారు బెదిరించే దగ్గర బెదిరించేవాడు. మాలో ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి ఆరోపణల పరంపర, ఈ ప్రెస్ మీట్లు ఇవన్నీ ఒకటి. ఇంకోవైపు నుంచి ప్రకాష్ రాజ్ గారు ముందుగానే ఎలక్షన్స్ డిక్లరేషన్ లేదు ఏమీ లేకుండానే ప్యానల్ అని చెప్పని అనౌన్స్మెంట్ ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం ఇవన్నీ కూడా ఒక గందరగోళమైన పరిస్థితిని తీసుకొచ్చినాయని. గందరగోళం ఏం లేదు. ప్రకాష్ రాజ్ స్కీమర్ అండి, మంచి నటుడితో పాటు మంచి హ్యూమన్ బీయింగ్తో పాటు మంచి స్కీమర్. మొదటి నుంచి అతను వేషాలకు వచ్చిన రోజు నుంచి కూడా తన కెరీర్ని ఎట్ట దిద్దుకోవాలి, తను ఎలా చేయాలి, ఎట్లా చేసుకోవాలి అన్నీ చక్కగా చేసుకున్నాడు. ఇప్పుడు అతను నాకు తెలిసి అతను ఫెయిల్యూర్ అనేది ఒక ఎంపీ ఎలక్షన్లో ఓడిపోవటం తప్పిస్తే మిగతా ఎప్పుడూ తను పెద్దగా ఫెయిల్ అవ్వాల. తను అనుకున్నట్టు పెద్ద ఆర్టిస్ట్ కావాలనుకుంటే అయ్యాడు. తను నేషనల్ ఇదిగాలో ఫోకస్ అవ్వాలనుకుంటే నేషనల్గా ఫోకస్ అయ్యాడు. తను ఏం చేయాలనుకుంటే చేశాడు. అట్లాగే పాలిటిక్స్లోకి వద్దాం అనుకున్నాడు. పాలిటిక్స్లో కూడా దేశమంతా ఆయన చూసే మోడీని తిట్టి 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 దేశమంతా అతని మీద మాట్లాడే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఎలక్షన్ కూడా గెలుస్తాడేమో అన్నంత లెవెల్కి వెళ్ళాడు. గెలవలేదు కానీ అటువంటి మనిషి మళ్ళీ ఏదో స్కీమ్ వేసాడు, వచ్చి ఇక్కడికి వచ్చాడు. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోయాడు డైరెక్ట్. ఫస్టే ఇప్పుడు 3 నెలల కింద వెళ్ళిపోయాడు. ఈయన అమాయకుడు, ఎప్పుడు ఎందుకే మన తర్వాత ఆయన అనకుండా సరే చేసుకోపో అన్నాడు. ఈయన ఈ అన్నాడు. దాంతో ఇక అయిపోయింది. ఆయన అవును పో అన్నాక ఇంకా ఎవరికి మద్దతు ఇస్తున్నారు? నేనే నాకు ఓటే లేదు. నాకెందుకు మద్దతు? మీ అభిప్రాయం? నాకెందుకు సార్ వాళ్ళు ఎవరు కొట్టుకుంటే 800 మందిని గురించి మనం ఆలోచించడం ఇష్టం. ఇప్పుడు మాట్లాడుతూ టైం వేస్ట్ మనకి. రైట్. ఇండస్ట్రీ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇండస్ట్రీ పరిస్థితి కూడా ఇక్కడ అక్కడ అనేటువంటి చర్చకి చాలా వరకు నాంది పలికింది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలు అంటే కొంతమంది ఆల్టర్నేటివ్గా వైజాగ్ని మన ఇండస్ట్రీ క్యాపిటల్గా మార్చుకోవాలి, వైజాగ్లో కొంత చేయాలి, సినిమా పరిశ్రమకు సంబంధించి షూటింగ్లు కానీ స్టూడియోలు కానీ ఇవన్నీ మొదలవ్వాలి అనేటువంటి ఒక ఆకాంక్షను వ్యక్తపరుస్తున్నారు. ఇది అయ్యే అవకాశం ఉండేటువంటి ఆలోచన? వైజాగ్ అసలు వీళ్ళు ఎవళ్ళు అడగక ముందు నుంచే 30% ఎప్పుడు సినిమా జరుగుతీసారు. అక్కడ మనకు సముద్రం ఉంది, అక్కడే మెడ్రాస్లో చేసేవాళ్ళు. బాలచంద్ర గారు లాంటి వాళ్ళే ఇక్కడికి వచ్చి చేసేవారు. పుట్టన గారు ఇక్కడికి వచ్చి చేసేవారు. కర్ణాటక నుంచి కూడా వచ్చేవారు, తమిళనాడు నుంచి కూడా. ఇప్పటికి తమిళ సినిమాలన్నీ ఇండియా హైదరాబాద్లో జరుగుతున్నాయి. ఎక్కువ సినిమాలు, పెద్ద సినిమాలన్నీ
లేకపోతే వైజాగ్లో జరుగుతున్నాయి, రాజమండ్రిలో జరుగుతాయి. రజనీకాంత్ గారి సినిమాలు రాజమండ్రిలో చేసేవారు వచ్చి పొలాలకు వెళ్ళాలి కావాలంటే, ఒకనొకప్పుడు మనం వెళ్ళి మెడ్రాస్ చేసుకునే వాళ్ళం పొలాలు కావాలంటే, ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నారు. సో అదేదో కొత్తగా వీళ్ళు చెప్పడం అనేది లేదు. ఆ 30% ఎప్పుడు అందులో జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు కొత్తగా ఎట్లా డెవలప్ అయిందో అట్లా అక్కడ డెవలప్ అవుతారు, టైం పడుతుంది. అయితే వాళ్ళు కొంచెం ఇప్పుడు ఆ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ ఎవరు పట్టించుకునేవాళ్ళు కదా, సినిమాలను పట్టించుకోవట్లేదు. పట్టించుకుంటే కొంచెం ఇన్సెంటివ్స్ ఇచ్చి దారిలోకి తెచ్చుకుంటే కొంచెం పెరుగుతుంది. లేదంటే ఇట్ టేక్స్ అనదర్ 10 ఇయర్స్ అయ్యేసరికి అక్కడ కూడా ఈక్వల్ ఇండస్ట్రీ వస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు ఇస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రకటించారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వైట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరిసారి ఇన్వైట్ ఇంతవరకు సీఎం గారు ఎవరిని కలవలేదు. ఒకసారి చిరంజీవి గారిని కలిశారు, చిరంజీవి గారు కూడా అదేదో పిలుస్తానికి వెళ్తే కలిశారు ఒకసారి రెండు సార్లు. అంతే తప్ప ఇప్పుడు ఇండస్ట్రీగా ఒకసారి కలిస్తే ఉంటుంది. ఆయన గెలిచినప్పటి నుంచి కలవాలని ప్రయత్నం చేస్తున్నారు, ఆయన ఎవరిని కలవట్లేదు. ఆయన కలవకపోతే మనం ఏం చేస్తాం? ఏదైనా చెప్పాలి, ఇన్సెంటివ్స్ చెప్పాలి. ఎఫ్డీసీ వేశారు, విజయచంద్ర గారిని వేసరికి మళ్ళీ కమిటీ సభ్యులు లేరు. అక్కడ ఏముంటుంది, ఏం చేస్తున్నాం అనేది లేదు. అంటే ఇప్పుడు సినిమా పరిశ్రమ తెలంగాణకే పరిమితం అయిపోయిందని అనుకోవాలా? పరిమితం అవ్వదండి సినిమా పరిశ్రమ. అసలు తెలంగాణలో కూడా బయటకు వెళ్ళిపోవట్లేదు సినిమాలన్నీ. ఆంధ్రాలో తీసే ఆంధ్రాలు తీస్తున్నాం, ఫారెన్లో తీసే ఫారెన్లో తీస్తున్నాం. ఒకప్పుడు మనకి ఏంటంటే కంపల్సరీగా ఇక్కడే తీయాలని ఉండేది, ఇప్పుడు అది లేదు కదా. సో అందుకని ఎక్కడ పడితే అక్కడ తీస్తున్నారు సినిమాలు. సో ఇక్కడ ఉండి మనం ఇప్పుడు వండిపోయాం సార్. ఇప్పుడు దిల్రాజు గారు లాంటి వాళ్ళు ఉన్నారు, ఇక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడే తీస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అక్కడి నుంచి ఎవరో తీస్తారు. ఇంతకుముందు మినిస్టర్ గారి పేరేంటి, ఘంటా శ్రీనివాస్ గారు. ఘంటా శ్రీనివాస్ గారు ఇంకొక ఆయన ఉన్నాడు, వాళ్ళంతా అక్కడ వాళ్ళే, వాళ్ళంతా అక్కడే తీస్తారు. వాళ్ళు అక్కడ ప్రొడ్యూసర్లు అయిపోతారు. ఇండస్ట్రీ మాత్రం రెండు ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఎక్కడైనా ఉంటుంది సార్. ఇప్పుడు మనం బాంబే వెళ్ళి సినిమా తీయట్లేదు, హిందీ సినిమాలు తీయట్లేదు మనం వెళ్ళి, తమిళ సినిమాలు తీయట్లేదు మనమే తీస్తున్నాం. గీతాడ్స్ అల్లు అరవింద్ గారు నిన్న ఏదో చూసా తమిళలో సినిమాలు తీసింది, ఆయన పేరు వచ్చింది ఏంటి తమిళ తీస్తాడా అని నాకు తెలియదు ఇప్పుడు దాకా. నాకు ఆయన తీశారు, ఇవన్నీ లేదు. భరద్వాజ్ గారు, త్రిబులార్ సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి? జాతీయ స్థాయిలో మరోసారి తెలుగు సినిమా పరిశ్రమని ప్రతిష్టను పెంచే సినిమాగా దీన్ని ప్రచారం జరుగుతుంది, మీ అంచనాలు ఏంటి? ప్రచారం జరగటం, సినిమా అంత డబ్బులు ఖర్చు పెట్టి తీసినట్టు ప్రచారం చేసుకోవాలి కూడా చేస్తారు. బట్ డెఫినెట్గా మాత్రం అది మళ్ళీ రికార్డ్ క్రియేట్ చేస్తుంది, డెఫినెట్గా రికార్డ్ క్రియేట్ చేస్తుంది. అది అంటే ఇప్పుడున్న సినీరియో మారిపోయింది, పూర్వకాలంలాగా లేవు సినిమాలు. ఇప్పుడు ముందు వారంలోనే నీకు మీకు అయిపోతాయి డబ్బులన్నీ. ఆ థియేటర్స్ అన్నీ వేయటం కానీ, రేట్లు పెరగటం కానీ, ఇవన్నీ రకరకాల దీంతో మీకు వస్తుంది. సో ఇట్ విల్ క్రాస్ ఆల్ రికార్డ్స్, ఆల్ ప్రీవియస్ రికార్డ్స్ ఇంక్లూడింగ్ బాహుబలి. అంటే ఫుల్ రన్ సంగతి నేను చెప్పాను, ఫస్ట్ వీక్ వరకు మాత్రం దాన్ని మొత్తం ప్రపంచాన్ని అంటే కాంబినేషన్ పైన హాలీవుడ్ వాళ్ళు కూడా కంగారు పడే లెవెల్లో ఉంటుంది. కాంబినేషన్ పైన చాలా చర్చ జరుగుతుంది, రామ్ చరణ్ ఎన్టీఆర్, ఈ కాంబినేషన్ మీ అభిప్రాయం ఏంటి? ఏముంది, ఇద్దరు కుర్రాళ్ళు ఉన్నాళ్ళు నెక్స్ట్ జనరేషన్, ఈ జనరేషన్కి వాళ్ళే హీరోలు కాబట్టి వాళ్ళిద్దరూ ఉండటం అనేది మంచిదే కదా. ఆ రెండు ఉండటం, ఇప్పుడు రెండు వర్గాలు ఉన్నట్టు ఒక రకంగా. సో వాళ్ళు వీళ్ళు కూడా చూసేస్తారు, ఇప్పుడు కొట్టుకునే వర్గాలు రెండు కలిసి చూస్తే సినిమా. మల్టీస్టార్ సినిమాలకి ఇది ఒక కొత్త నిర్వచనం, కొత్త నాంది అని అనుకోవచ్చు. ఏం లేదు, రామారావు నాగేశ్వరరావు చేయలేదా, సోమన్ బాబు కృష్ణ గారు చేయలేదా, మనకి ఇద్దరి చిరంజీవి గారు బాలకృష్ణ గారు చేయలేదు కలిసి, కానీ మిగిలిన వాళ్ళు అందరూ ఆ లోటు వీళ్ళిద్దరూ పూడుస్తున్నారు. వీళ్ళిద్దరూ పూడుస్తున్నారు కరెక్ట్, అంతే. ఓ నిజమే కదా, వాళ్ళు చేయింది వీళ్ళిద్దరు చేస్తారు, ఆ రెండు ఫ్యామిలీస్ కలిసి చేస్తుంది కరెక్ట్. తెలుగు పరిశ్రమకి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక దిశానిర్దేశం చేసేటువంటి వ్యక్తులు కావాలి అనేటువంటి అభిప్రాయం ఉంది, ఏ సమస్య వచ్చినా పరిష్కరించగలిగేవారు ఆ స్థాయి ఆ స్థానం ఉన్నటువంటి వ్యక్తులు ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారు? చిరంజీవి, ఇంకెవరు లేదు. దాని గురించి వేరే డిస్కషన్ అని వస్తుంది. అంటే ఇప్పుడు సమస్యలు పరిష్కారం కావండి, చిరంజీవి గారు ఈజ్ రైట్ ఒక రకంగా నేను చెప్తాను. ఆయన పట్టించుకోకుండా తిరగటం అనేది రైట్. అండ్ పట్టించుకోవటం అంటే ఆయన సమస్య వచ్చినప్పుడు ఆయన వస్తున్నారు. ఇప్పుడు కూడా నేను లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చూడండి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ లేకపోతే కరోనా వచ్చినప్పుడు కానీ ఏది వచ్చినా కానీ ఆయనే ముందుండి చూసుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఆయన చూసుకుంటారు అవసరం వచ్చినప్పుడు. బట్ అనవసరంగా ప్రతిదానికి ఏలు పెడతాం కరెక్ట్ కాదని ఆయన ఉద్దేశం, అది కరెక్ట్ అని నేను ముందు నేను ఒక అన్నా, లేదండి అది కాదు మీరు పట్టించుకోవాలన్నా నేను ఆయనతోనే మాట్లాడింది. బట్ ఆయన చెప్తే నేను ఇప్పుడు ఆలోచిస్తా అంటే నాకు నిజంగా కరెక్టే అనిపిస్తాను. ఎందుకంటే ఎవరు ఎవరి మాట వినరు. ఆయన తక్కువ అవ్వటం అవసరం, అనవసరం. ఆయన స్థాయి నుంచి దిగిపోయి ఎవరితోనో మాట్లాడి వాడు అవునని కాదని అనిపించుకోవటం కంటే నిజంగా పెద్ద సమస్య వస్తుంది. ఎందుకంటే ఇవాళ
ఎవరు ఎవరి మాట వినే పొజిషన్లో లేరు. సో అటువంటి అప్పుడు ఆయన పెద్దరికం చూపిస్తానికి వెళ్ళటం కూడా వేస్ట్. నిజంగా ఇండస్ట్రీ హోల్గా సమస్య వచ్చినప్పుడు మాత్రమే చిరంజీవి గారు రావాలి. ఆ హోల్గా వచ్చినప్పుడు వస్తే చిరంజీవి గారు హెల్ప్ అవుతారు ఇండస్ట్రీకి. ఇంటర్నల్గా రాజకీయ ప్రాబల్యం ఏమన్నా పెరిగిందా? ఆంధ్ర తెలంగాణ అనేది ఒకవైపు, ఇంకోవైపు పార్టీల కోణాలు ఇంకోవైపు నుంచి ఇటువంటి రావడం వల్లనే ఇండస్ట్రీలో ఇటువంటి అలలు అలజడులు వస్తున్నాయి. ఆంధ్ర తెలంగాణ అనేది నాకు తెలిసి లేదు, ఇండస్ట్రీలో లేదు. బట్ పొలిటికల్ పార్టీస్ అంటారండి, అది అవసరాన్ని బట్టి మాట్లాడతారు తప్ప వాళ్ళకి పొలిటికల్ పార్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. వాళ్ళు ఏదో అవసరానికి మాట్లాడతారు, పెద్ద ఇష్యూ కాదు. కరోనా తర్వాత ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి మీ దృష్టిలో ఎలా ఉంది? చాలా బ్యాడ్గా ఉంది, చాలా చాలా బ్యాడ్గా ఉంది. వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ పనులు లేవు, వచ్చినప్పుడు బాగానే వస్తున్నాయి అనుకోండి. బట్ సినిమాలు రిలీజులు లేవు, రిలీజుల తర్వాత ఏమవుతాయో తెలీదు, అంతంత డబ్బు. బట్ గుడ్లో మెల్ల కాదు కానీ చాలా ఎంకరేజింగ్గా ఉంది. మన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా చూసినాక, ఐ మీన్ రెవెన్యూ చూసినాక కరోనా అనేది ఎఫెక్ట్ లేదు అనేది చెప్తాంది. ఇక్కడ ఒక చిన్న సినిమా, ఎవరిదో తెలియని సినిమా ఆల్రెడీ 10 కోట్లు చేసేసింది 5 రోజులకి. సో అదే ట్రిపుల్ ఆర్ లాంటి సినిమా వచ్చింది అనుకోండి, 100 కోట్లు దాటిపోయి ఉండేది, 200 కోట్లు అయ్యి ఉండేది, పిచ్చెక్కిపోయి ఉండేవారు జనం. అంటే ఎస్ఆర్ కళ్యాణ మండపానికి పిచ్చెక్కిపోయి ఉంటాయి. ట్రిపుల్ ఆర్ లాంటి సినిమా వస్తే 200 కోట్లు దాటుతుంది. సో పెద్ద సినిమాలకి ఇక డోకా ఏం లేదు, శుభ్రంగా చూస్తారు. ఈ ఓటీటీ అనేది ఇప్పుడు ఒక డిజిటల్ థియేటర్ అనేది ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థగా వస్తుంది. దీనివల్ల పరిశ్రమకి ఇబ్బందులు కానీ ప్రమాదాలు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఏం ఉండదండి. ఇప్పుడు టీవీ వచ్చినప్పుడు కూడా ప్రత్యామ్నాయ వ్యవస్థను ఇట్లాగే అడిగారు. అప్పట్లో కూడా ఏమైంది, రన్నింగ్ అయింది, ఇప్పుడు ఇది వస్తుంది, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఎందుకంటే థియేటర్లో ఉండే ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సే. ఆ ఎక్స్పీరియన్స్ని ఎవరు ఏం చెప్పినా మారదు. అది సెల్ ఫోన్లోనో ఇంట్లోనో కూర్చొని చూస్తూ ఉంటే, మీరు ప్రాబ్లీ ఇంట్లో మీకు మంచి థియేటర్ ఉన్నా కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎవరో వస్తారు పోతారు. ఆపేసి సినిమా చూడ థియేటర్కి వెళ్ళామంటే ఆపేసి వచ్చినట్టు సినిమా చూస్తాం. ఇంట్లో కూర్చొని మనకి ఎంత 5.1 థియేటర్ ఉన్నా కూడా ఎవరో వస్తారు, లేకపోతే ఫోన్ పక్కన పెట్టుకుంటాం, ఫోన్ వింటూ ఉంటాం, ఇవన్నీ ఉంటాయి కదా. ఇంపాసిబుల్ థియేటర్ కూడా ఇంపార్టెన్స్ తగ్గదంట. తగ్గదు. ఇండస్ట్రీ పరంగా చూస్తే ఈ అంశాలన్నిటికీ కూడా కొంతమంది పెద్దలు ఉంటారు, పరిష్కారాలు వస్తాయి. కానీ రాజకీయ పరంగా చూస్తే, రాజకీయ కోణంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏ ప్రభుత్వాల నుంచి పరిశ్రమకి సహకారం ఉంది, ప్రోత్సాహం ఉంది, ఉత్సాహం ఇచ్చేటువంటి వాతావరణం ఉంది? ఏ ప్రభుత్వం దగ్గర నుంచి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి? మాటలుగా అయితే తెలంగాణ ప్రభుత్వంలో ఉంది సార్, చేతల్లో ఏమవుతుందో నాకు తెలియదు. మాటల వరకు అయితే చెప్తున్నారు ఇది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. చేస్తే సంతోషం, చేయకపోయినా మనం ఇక్కడ సెటిల్ అయిపోయాం కాబట్టి మనకు ప్రాబ్లం ఏం లేదు. ఆంధ్రాలోనే ఏంటంటే వాళ్ళు చేస్తే అక్కడ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, అంటే కొత్త వాళ్ళు డెవలప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు కూడా పెద్దగా మాట్లాడతలేరు, ఊరికే రావట్లేదు అంటున్నారు. కానీ వాళ్ళు ముందు కలవాలి ఎవరన్నా, అట్లీస్ట్ ముఖ్యమంత్రి కాకపోతే మంత్రి అన్న కలిసే పరిస్థితి ఉండాలి. ఇక్కడ మాట్లాడితే మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సంవత్సరానికి 2-3 సార్లు కలుస్తారు అందరిని. ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే కలుస్తాం అయితే ఉంది. అట్లీస్ట్ కేటీఆర్ గారు కలుస్తారు, సీఎం గారికి తక్కువ అనుకోండి, బట్ మిగిలిన వాళ్ళందరూ కలుస్తానంటారు. అక్కడ అసలు ఎవరు కలవరే. ఎందుకని, సమస్య ఎక్కడ ఉందని మీ అభిప్రాయం? నా మొక్కలు నచ్చలేదే వాళ్ళకి. అంటే ఇండస్ట్రీ అక్కడికి తరలి వెళ్ళే అవకాశాలు లేవంటారా? తరలి వెళ్ళదండి, తరలి వెళ్ళటం అనేది మర్చిపోండి. దాని గురించి ఎవరు దేవుడు వచ్చినా కానీ జరిగే పని కాదు. బట్ ఏంటంటే 30% జరుగుతుంది, 50% జరగవచ్చు, 60% జరగవచ్చు. ఇప్పుడు ఇచ్చే ఇన్సెంటివ్స్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫ్రీ అన్నీ ఇచ్చారు, పర్మిషన్స్ ఫ్రీ ఇచ్చారు, లొకేషన్స్ ఫ్రీ ఇచ్చారు, అట్లాగే ఇంకొంచెం అన్న ఇస్తే వస్తుంది. ఇక ప్రజా సమస్యల విషయంలో చూస్తే, ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా అమరావతి అంశం పైన తమ్మారెడ్డి భరద్వాజ్ గారి అభిప్రాయం ఏంటి? ఐ హ్యావ్ ఫుల్లీ సింపతి విత్ ది ఫార్మర్స్ అండి. బట్ నాకు ఒకటే అర్థం కాదు ఏంటంటే, అక్కడ సమస్య మనం దేని గురించి పోరాడుతున్నాం? నేను ఫార్మర్ సార్, ఫర్ ఎగ్జాంపుల్ నేను పొలం ఇచ్చాను, నాకు వాళ్ళు ఏదో రెవెన్యూ తిరిగి ఇస్తామన్నారు. నేను దాని గురించి పోరాడుతున్నానా, అమరావతి క్యాపిటల్ కావాలని పోరాడుతున్నాను? నాకు ముందు ఆ క్లారిటీ కావాలి. ఏంటంటే అమరావతి రైతులు చాలా క్లియర్గా చెప్తున్నారు, అమరావతి ఒకటే రాజధాని, ఏకైక రాజధాని. ఎందుకు, వాళ్ళకేంటి సంబంధం? సీరియస్గా అడుగుతున్నాను, నాకు వాళ్ళకేంటి సంబంధం?
సార్ ఇప్పుడు మనం రైతులు అందరం కలిసి 24,000 ఎకరాలు ఇచ్చినట్టున్నాం మనం 33,000 ఎకరాలు 33,000 గవర్నమెంట్ అనుకుంటు కదా రైతులు ఇచ్చింది 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు 33,000 44,000 మందే ఉన్నట్టున్నారు ఎంతమంది ఉన్నారు మనందరికీ ఒక ఇంట్రెస్ట్ ఒక నమ్మకం ఇచ్చారు ప్రభుత్వం చంద్రబాబు ఈయన వదిలేద్దాం అని చెప్పి నేను రూపాయి ఇస్తే నా రూపాయికి రూపాయి వాల్యూ ఇచ్చి రూపాయి నర చేస్తామన్నారు ఏదో చేసి చెప్పారు అక్కడ ఒక ఊరు కొత్త ఊరు సృష్టిస్తున్నారు నేను అంతవరకే పరిమితం రాజధాని రాజధాని కాదా నాకు అనవసరం పెద్దగా నేను నాకు చెప్పిన ప్రామిస్ నిలబెడతారా నిలబెట్టరా దాని గురించి మనం మాట్లాడతాం మానేసి దాన్ని పొలిటికలైజ్ చేస్తున్నాం అనవసరంగా దాన్ని ఏం చేశాం ఒక తెలుగుదేశానికి సపోర్ట్గా మాట్లాడుతున్న మనుషుల్లాగా క్రియేట్ చేయించుకోబడ్డాం మనమే మనంతటి మనమే మనం ఇష్యూ సార్ అమరావతి అమరావతిగానే ఉండాలి రాజధాని అక్కడ మర్చిపోండి కొంచెంసేపు అమరావతిలో నువ్వు ఏమి డెవలప్మెంట్ చెప్పావు ఆ డెవలప్మెంట్ చేయమనండి రాజధాని కాగలదేది మన నాకు పోయేది కొంపన మునిగిందా ఏమీ లేదు కదా శుభ్రంగా అంతే ఉంటుంది చెప్పిన డెవలప్మెంట్ అదే కదా అసెంబ్లీ తీసే అసెంబ్లీ మాత్రమే ఉంటుంది అసెంబ్లీతో ఏం జరగదండి సెక్రటేరియట్ వెళ్ళిపోతుంది సార్ అసెంబ్లీ సెక్రటేరియట్తో మనకి బిజినెస్లు ఏమి రావు సార్ నాలుగు టీ కొట్లు వస్తే బాగా పెట్టుకుంటే బయట టీ బళ్ళు పెడితే నలుగురు వచ్చి సమస్యలకు వచ్చిన వాళ్ళు టీ తాగుతారు దాంతో నాకు డెవలప్మెంట్ ఏమి రాదు నాకు డెవలప్మెంట్ ఇప్పుడు ఇక్కడ ఉంది సార్ ఈ మోకిలో ఈ రోడ్డు అంతా భయంకరంగా ఉంది ఎందుకు డెవలప్మెంట్ వచ్చింది ఇక్కడ ఇదేముంది సార్ స్టూడియో ఉందా లేకపోతే ఇంకేమన్నా ఉందా లేదా సెక్రటేరియట్ ఉందా ఎక్కడ సెక్రటేరియట్ ఉంది ఎక్కడ ఉన్నాం మనం సో డెవలప్మెంట్ అంటే ఎలా పెంచుకోవాలి ఎలా జరగాలి ఎలా బిజినెస్లు ఉండాలి అవి కదా ఆలోచించాలి అవన్నీ కూడా ఆలోచించి ఉన్నాయి దాంట్లో సెక్రటేరియట్లు ఇవన్నీ బోగస్ ఇలా ఉంటే ఏంటి ఉండకపోతే ఏంటి అవి వచ్చి అనవసరం అనవసరం వీళ్ళంతా పొల్యూట్ చేస్తారు ఇంకా మనని నిజంగా లేకపోతే దరిద్రం వెళ్తుంది అది సెకండరీ ఇప్పుడు నేనేమంటాను ముందు మనం దీని గురించి మాట్లాడితే ముందు మననే 44,000 మంది ఫార్మర్స్ ఎవరైతే డబ్బు ఇచ్చారు ఏదైతే పెట్టున్నారో నన్ను సేఫ్ గార్డ్ చెయ్యని ఎందుకు అడగట్లేదు యు ఆర్ ట్రయింగ్ టు సేఫ్ గార్డ్ అమరావతి విచ్ పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అనేది అర్థమవుతుంది ఎందుకంటే బయట మిగతా రాష్ట్రంలో ఎక్కడ ఎవరో ఉద్యమించలేదుగా సో అట్లీస్ట్ ఇప్పుడు నిన్ను నువ్వు సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలిగా నువ్వు అది మానేసి జగన్నే తిట్టుకుంటా కూర్చుంటే జగన్తోనే మనకు పని ఆయన మంచోడా చెడ్డోడా పక్కన పెట్టండి పని జగన్తో ఆ ప్రభుత్వంతో పని ఉన్నప్పుడు అయ్యా బాబు మాకు గత ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే మీరైనా వాళ్ళైనా ప్రభుత్వమే ప్రభుత్వం మాకు ప్రామిస్ చేసింది మాకు చెయ్యండి రోడ్లు వేస్తామన్నారు మొదలెట్టారు కంప్లీట్ చేయండి అంతే సెక్రటేరియట్ ఎందుకు నీకు నీకు అమరావతి క్యాపిటల్ సంగతి మనకెందుకు మనకి వాట్ ఎవర్ దే ప్రామిస్డ్ బొమ్మ చూపించాడు చంద్రబాబు నాయుడు గారు అందులో ఆ సెక్రటేరియట్ అసెంబ్లీ తీసి బయటపడేయండి మిగిలిన బొమ్మ వేయండి మిగిలిన బొమ్మ నాకు చూపించండి మాకు అది వస్తే డెవలప్మెంట్ వస్తుంది కదా ఇప్పుడు సార్ నిజంగా అంత సుందర నగరం వస్తే సెక్రటేరియట్ను అసెంబ్లీ లేకపోతే పెద్ద అవ్వదా ప్రపంచంలో గొప్ప సిటీ అవ్వదా అంటే హెడ్ క్వార్టర్స్ అంటే అదే కదా రాజధాని అనేదానికి రాజధాని అక్కర్లేదు ఆ స్టేట్ హెడ్ క్వార్టర్స్ ఇదేమంటారు దాన్ని ఈ హెడ్ క్వార్టర్స్ అవుతుంది రాజధాని లేకపోతే అసలు ఆ ప్రాంతమే నగరం కింద రూపాంతరం చెందదు అనేది అమరావతి రైతుల వాదన అది ఎట్లా అది ఎందుకు ఇప్పుడు మోకిలాకి మీరు 10 ఏళ్ళ కింద వచ్చారు ఇటు 10 ఏళ్ళ కింద అసలు దారి ఉంది అక్కడ నేను ఇక్కడికి వస్తానికి నాకు ఇంపాసిబుల్ 10 ఏళ్ళ కింద నేను వస్తే నాకు దారి తెలియాల ఇటు సందులు గొందులు తిరిగే చెట్లల్లో నుంచి పొట్టల్లో నుంచి వచ్చాం మరి ఇప్పుడు ఎట్లా నిన్న ఒక స్టూడెంట్ కనపడ్డాడు మా ఇంటికి వచ్చాడు సిబిఐటీలో చదువుకున్నాడంట అసలు ఇదేంటి అంకుల్ ఇంత దారి వచ్చింది అప్పుడెప్పుడు నానకరామ్ కూడా సందుల్లో నుంచి వెళ్ళి పొలాల్లో నుంచి వచ్చి వచ్చేవాళ్ళం ఇటు ఇప్పుడు ఇంత వచ్చేసింది రోడ్డు సో డెవలప్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది మూడు రాజధానులు అనేటువంటి ప్రతిపాదనకి మీరు ఆమోదిస్తారా తప్పండి అది తప్పది కానీ సార్ ఇప్పుడు ఒకడు ఒక మూర్ఖంగా ఒకళ్ళు ఉంటే వాళ్ళతో మనం మూర్ఖంగా ఫైట్ చేయటం కంటే మన అవసరానికి మనం ఫైట్ చేసుకోవటం అవసరం ఇప్పుడు తెలివిగా ఉండాలి ఇప్పుడు ఇంట్లోనే అంటారు దానికి చాణక్యుడి నీతి ఉండాలి అని చెప్పి నేను అనేది అదే చాణక్య నీతి ఏంటి నాకు అమరావతి అమరావతిలాగా ఇవ్వయ్యా అంటే చచ్చినట్టు మిగిలిన వస్తాయి కదా అమరావతి అమరావతిలాగా ఉండాలంటే వాళ్ళు 50,000 కోట్లు 100,000 కోట్లు 12,00,000 కోట్లు పెట్టి ఆ ఊరిని డెవలప్ చేయాలి 200,000 కోట్లు పెట్టినప్పుడు ఎక్కడి నుంచి క్యాపిటల్ ఎందుకు తీసుకెళ్తాడండి నువ్వు క్యాపిటల్ ఎందుకు అడుగుతున్నావు నీకు సంబంధం లేని క్యాపిటల్ నువ్వు ఎందుకు అడుగుతున్నావు నీకు కావాల్సింది నీకు ఇచ్చిన 1,000 గజాలు 10 ఎకరాల భూమి ఇస్తే నీకు 2,000 గజాలు 5,000 గజాలు నీకు ఇచ్చాడు నీ 5,000 గజాలు వాల్యూ నీకు వస్తుందా లేదా అది అడుగు దానికి చూడు ఇప్పుడు 44,000 మంది ఇవన్నీ అడిగితే
అంత వాల్యూ తీసుకురావాలంటే అమరావతి కట్టే తీరాలి. అది అమరావతి అంత కట్టినప్పుడు అంత అద్భుతమైన నగరాన్ని క్యాపిటల్ చేసుకోకుండా ఉండేవాడు పిచ్చోడు కాబట్టి మంచివాడు ఎవడు చేయడు, బుద్ధున్నాడు ఎవడు అక్కడి నుంచి బయటికి పోడు కదా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కక్ష సాధింపుకి వెళ్తున్నాయి, ప్రతీకారాత్మకంగా మారుతున్నాయి అనేటువంటి విమర్శలపైన మీ అభిప్రాయం? కనపడుతుంది, కళ్ళ ముందు కనపడుతుంది కాదని అంటే అంటాం. అంటే ఒకటి ఉంది, అదే కక్ష సాధింపు చర్య చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. సో ఒకటి చేస్తే ఒకటి గడ్డి తింటే రెండోడు గడ్డి తినాలంటే లేదు, తినక్కర్లా. ఆయన చేసింది ఈయన చేయకుండా ఉండుంటే ఈయన దేవుడు అయ్యేవాడు, చేస్తున్నాడు కాబట్టి ఆయన చేశాడు ఈయన చేశాడు. ఇప్పుడు మనకి ఈ మధ్య కాలంలోనండి ఏమైనా నువ్వు సరిగ్గా చేయట్లేదంటే ఆడు చేశాడా అరే నువ్వు నీ సంగతి కదా నువ్వు చెప్పాలి, ఎవడో చెప్పట్లే. ఇప్పుడు నువ్వు ఏం తప్పు చేస్తున్నావు అంటే నేను పత్త నాకు ముందు కూర్చున్నాడు కూడా తప్పు చేశాడు కదా, నువ్వు సరి చేయొచ్చు కదా, నేను చేయను ఆడు చేశాడు నేను చేస్తానండి. అట్లాగే వాళ్ళు చేశారు వీళ్ళు చేస్తున్నారు. బట్ ఎప్పుడైనా కానీ మనం అంటే హిందూ ధర్మం కానీ మన భారతదేశం కానీ ఓ సత్యం ధర్మం వీటన్నిటి మీద నిలబడి ఉంటాం. మన పగ సాధింపులు గిగ సాధింపులు అశాంతి అనిశ్చిత ఇవన్నీ మనం నమ్మం. బట్ మరి ఈ కుర్రాళ్ళు యంగర్ జనరేషన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు రాజకీయ పార్టీల వ్యవహార శైలి పైన మీ అభిప్రాయం అండి. విశాఖ ఉక్కు ఉద్యమం కావచ్చు, అమరావతి ఉద్యమం కావచ్చు, ప్రజా సమస్యలపైన వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు పరిష్కారం చూపించే విధంగా ఉందా, రెచ్చగొట్టే ధోరణిలో ఉందా? రెండు లేవు. రాష్ట్రానికి నాశనం చేసే రాష్ట్రాన్ని నిజంగా చెప్పాలంటే రాష్ట్రం కింద లెక్కేసుకోవచ్చు. ఎందుకంటే ఊరికి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకుంటే దానికి దానివల్ల వచ్చే లాభం ఏం లేదు కదా. నాశనం అనటానికి కాదులేండి, పూర్తిగా బాధ్యత వాళ్ళ మీద ఇవ్వకూడదు కానీ, బట్ వాళ్ళు అందరూ కలిసి వస్తే మాత్రం చాలా మంచి జరుగుతుంది రాష్ట్రానికి. అది రావటం లేదు. సో రాకపోవడం అంటే ఇప్పుడు తెలిసి తప్పుని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా తప్పుడోళ్ళే అంటారే, ఆ రకంగా తప్పుడోళ్ళే తప్ప. బట్ జనసేన మార్క్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్కి సరిపడతాయి? చాలండి. అసలు జనసేన రాజకీయం అయితే కరెక్ట్గా లేదు నా ఉద్దేశంలో. ఎందుకు అంటే మనం స్ట్రైట్గా ఒక దాని మీద ఉంటే ఫోకస్ చేయట్లేదు. జనసేన ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకొస్తున్నారు చూపిస్తున్నారు, ఆ ప్రాబ్లం మీద ఫోకస్ కావాలి. ఫోకస్ ఉండి దాని మీద నిలబడాలి. దానికి ఆ జనసేనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటో, అద్భుతమైన నాయకుడు ఉన్నాడు. ఏ నాయకుడు అయితే ఇవాళ వాళ్ళు ఉన్న భారతదేశంలో ఉన్న పరిస్థితుల్లో డబ్బు లేకుండా మనం రాజకీయం చేయలేని పరిస్థితుల్లో డబ్బు లేకుండా జనాన్ని సమీకరించి డబ్బు లేకుండా ఉద్యమాన్ని అద్భుతంగా ఉధృతంగా చేయగలిగిన ఒక శక్తి ఉంది అక్కడ, మహాశక్తి ఉంది. ఆ శక్తిని వాపు ఆడుకొని అంతకుముందు ఆయన పూర్వకాలం అనేవారు ఆంజనేయుడికి శక్తి లేదు మనం పొగిడితే కానీ రాని ఈయన పొగిడిన రాడు. ప్రాబ్లం ఇంతో అది ఆయనకి మూడు వచ్చినప్పుడు వస్తాడు, అది రాజకీయం కూడా కుదరదు. మనం ఒక మాట అన్నామంటే విశాఖ ఉక్కు ఆయన రమ్మనండి రోడ్డు మీద కూర్చోమనండి, ఎందుకు రాదు విశాఖ ఉక్కు చూద్దాం. స్పెషల్ స్టేటస్ ఆయన రమ్మనండి కూర్చోమనండి, ఎందుకు రాదు చూద్దాం. మీ విశ్లేషణ ప్రకారం ఆయన నియంత్రిస్తున్నటువంటి అంశాలు ఏంటి? ఆయన పర్సనల్ మనకి ఎట్లా తెలుస్తుంది, ఆలోచన విధానాన్ని బట్టి ఎందుకు ఆయన దూకుడు రాజకీయాల్లోకి వెళ్ళలేకపోతున్నారు అనేది మనం చెప్పగలం? ఆయనకే తెలియదు. నేను ఒకటి రెండు సార్లు ఆయన కలుస్తానికి ట్రై చేసి ఇదే అడుగుదామని నేను కలవలేదు, కలిసి ఉంటే అడిగేవాడిని. రాజకీయ పరంగా బీజేపీ జనసేన కలిసి పోరాడితే 2024 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ సమస్యలన్నిటికీ పరిష్కారం వస్తుంది అనేటువంటి అంశాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు ఈ మధ్య కాలంలో. నాకు తెలిసండి జనసేన దెబ్బతింటుంది బీజేపీతో కలిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ ఎట్ట నామరూపాలు లేకుండా పోయిందో బీజేపీ కూడా అదే పరిస్థితిలో ఉంటుంది. అంటే ఈ జనం ఇంతకు ముందులాగా ఉద్యమించకపోయిన ఓటు దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఆలోచిస్తున్నారు మనకు అన్యాయం జరిగింది కాంగ్రెస్కి. ఎందుకు కాంగ్రెస్ ఏముంది పాపం 70 ఏళ్ళు వాళ్ళని పాలించారు కదా, ఏం చేశారని సపరేట్ చేశారని ఓటీయటం మానేశారు. అట్లాగే ఇప్పుడు స్పెషల్ స్టేటస్ లేదని వీళ్ళకి ఓటీయటం మానేస్తారు. ఇవి కనపడుతున్నాయి కదా ఓట్లు ఈ మధ్య కంటెస్ట్ చేసినప్పుడు కూడా. సో అది జనసేనకి డెఫినెట్గా ఉన్న ఓటింగ్ బ్యాంక్ కూడా పోగొట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది నా పర్సనల్ ఫీలింగ్. మైట్ బి రాంగ్. మూడు ప్రాంతం అంటే ఒక ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా బలంగా ఉంది, తెలంగాణలో టీఆర్ఎస్ బలంగా ఉంది, అలానే కేంద్రంలో బీజేపీ బలంగా ఉంది. బలమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ప్రజా సమస్యలను పట్టించుకునేటువంటి ధోరణి తగ్గింది అనుకోవచ్చా? బాగా తగ్గింది, తగ్గింది 100% తగ్గింది. కేంద్ర ప్రభుత్వం పనితీరుపైన మీ అభిప్రాయం ఏంటి? పెట్రోల్ ధరలు చూస్తే తెలుస్తాను కదా, ధరలే చూస్తాను, ఏ ధర నా పెట్రోల్ ధర కదా, అన్ని ధర చూసినా తెలుస్తాను కదా. నియంతృత్వం పెరిగిపోయింది,
సరే ఇవాళ ఎన్ని లక్షల కోట్లు ఉందా స్టీల్ ప్లాంట్ 30,000 కోట్లకి ఇస్తానికి తయారవుతుందంటే మంచిగా చెడు మాట్లాడే పరిస్థితి లేదు. మనం దాని గురించి ఎక్కువ మాట్లాడే దేశద్రోహం అంటున్నారు. నేనేమంటాను సార్, ఆంధ్రాలో ఉన్న బీజేపీ నాయకులైనా బాబు ఇది 4 లక్షల కోట్లు ప్రాపర్టీ ఇది, ఇవాళ 40,000 ఎకరాలే ఉంది దానికి, ఎకరం ఎంత రేట్ ఉంది, 30,000 కోట్లకి ఎట్టా ఇస్తారు అది, అది ఇస్తామనుకుంటే వీళ్ళంతా ఎందుకు మాట్లాడతలా. నేను అనేది దాన్ని అమ్మటానికి కూడా నేను కాదంటలా, అమ్మితే నువ్వు మంచి రేటు కమ్ము, మంచి వచ్చి డబ్బు వచ్చే డబ్బు కమ్ము, డబ్బు ఎందుకు తక్కువ కక్కుతుపడి ఆ దాంట్లో లంచం తీసుకుంటున్నావా, అన్ని 20,000 కోట్లు 30,000 కోట్లు నువ్వు ఇస్తున్నావు అంటే ఎంత తీసుకుంటున్నావు, నువ్వు తీసుకోకపోతే మొదటి రేటు కమ్ము. ఇది అడిగే నమ్మ ఇది కూడా ధైర్యం కూడా లేని వాళ్ళు నాయకులు ఎట్లా అవుతారు బీజేపీ వాళ్ళు. భరద్వాజ్ గారు, యువతకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ అండి, ఈ సమస్యలపైన కానీ ఇప్పుడు ఈ జనరేషన్ ఎదుర్కొంటున్నటువంటి అంశాలపైన పోరాడాలంటే, చైతన్యం రావాలంటే ఏం చేయాలి, మార్గం ఏంటి? పోరాటం కావాలి సార్, పోరాటం రావాలి. రాకుండా మనకు ఉన్నది చాలే అనుకుని మనం చాలా హ్యాపీగా ఉన్నామని అనుకుని తిరుగుతున్నాము. మనం హ్యాపీగా లేము, మనం మెల్లిమెల్లిగా బానిసలం అయిపోతున్నాము ఎవరికో దానికి, లక్ష అలవాట్లకి వాటికి వీటికి లైఫ్ స్టైల్కి బానిసలం అయిపోతున్నాం. ఆ బానిసలు అవ్వటం వల్ల ఏమవుతుందంటే మన హక్కులు మనం కోల్పోతున్నాం. మనకి హక్కులన్నీ వచ్చేసి పబ్బుకి వెళ్ళిపోతే హక్కు వచ్చింది అనుకుంటున్నాం, కారు ఉంటే హక్కు ఉంది అనుకుంటున్నాం. అవి కాదు, అది అది లైఫ్ కాదు. అంటే నలుగురు బాగుండాలనుకునేవాడు మనిషి కానీ నేను బాగుంటే చాలనుకునేవాడు మనిషి కాదు. సో మనం అందరం బాగుండాలి, అందరితో సమానంగా అందరూ సమానంగా ఉండాలి. రూపాయి ఎక్కువ ఉంటే ఎక్కువ ఆనందించదు అంటే తప్పేం లేదు, అంతే తప్ప పక్కనోడు నాశనం అయిపోవాలి లేదా ఆడి మీద ఎచ్చులు పోవటం షోకులు పోవటం ఇవన్నీ మానేసి సామరస్యంగా చక్కగా ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు, మీ అభిప్రాయం తెలియజేస్తుంది. ఇది భరద్వాజ్ గారితో ఫ్యాక్ట్ ఫైండింగ్. ఒక రకంగా సమాజం గురించి ఆలోచించడం మానేసింది, ముఖ్యంగా యువత సమాజాన్ని పట్టించుకునే స్థితిలో లేరు అనేటువంటి వాదన కనిపిస్తుంది. సినిమా పరిశ్రమలో చూస్తే పట్టించుకునేటువంటి పరిస్థితి చొరవ తీసుకునే పెద్దలు ఉన్నా కానీ దాన్ని నియంత్రించడం అనేది క్రమశిక్షణ లోపం అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనేది భరద్వాజ్ గారి అభిప్రాయం. ఇది వాళ్ళ ఫ్యాక్ట్ ఫైండింగ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.